యేసుని చూడరా. దావీదు పట్టణమందు బెత్లెహేము గ్రామమందు దావీదు పట్టణమందు బెత్లెహేము గ్రామమందు రాజుల రాజు జన్మించెను రాజాది రాజు ఉదయించెను రాజుల రాజు జన్మించెను రాజాది రాజు ఉదయించెను చూడరా సోదరా యేసుని చూడరా చూడరా సోదరా యేసుని నీవు చూడరా వచ్చను మరణం నుండి రక్షించును మహిమ రాజ్యము నీకిచ్చును మనసున యేసుని నీవు చేర్చుకో మరువక యేసుని మదిలు నిలుపుకో మనసున యేసుని నీవు చేర్చుకో మరువక యేసుని మదిలు నిలుపుకో చూడు చూడు సోదరా యేసుని నీవు చూడరా సోదరా యేసుని నీవు చూడరా చూడరా సోదరా యేసుని చూడరా చూడరా సోదరా యేసుని చూడరా దావీదు పట్టణమందు బెత్లెహేము గ్రామమందు దావీదు పట్టణమందు బెత్లెహేము గ్రామమందు రాజు రాజు జన్మించెను రాజాది రాజు ఉదయించెను రాజుల రాజు జన్మించెను రాజాది రాజు ఉదయించెను రాజుల రాజు జన్మించెను రాజాది రాజు ఉదయించెను రాజుల రాజు జన్మించెను రాజాది రాజు ఉదయించెను తార వెలసింది చూడు సందడి చేద్దాము నేడు ఊరంతా పండుగ చూడు పండుగ సర్వలోకానికే
గొల్లలకు శుభవార్త. శుభవార్త విన్నారా జనులారా, ఈ వార్త శుభవార్త, యేసయ్య జన్మించినాడు, రక్షకుడు దయించినాడు, యేసయ్య జన్మించినాడు, రక్షకుడు దయించినాడు. బెత్లెహేములో పశుల పాకలో కన్య మరియా గర్భమందున, పశుల పాకలో కన్య మరియా గర్భమందున, రాజు జన్మించినాడు మన కైపువికొచ్చినాడు, రాజు జన్మించినాడు మన కైపువికొచ్చినాడు. విన్నారా జనులారా ఈ వార్త శుభవార్త. శక్తి గల యేసుదేవుడు సమస్తము చేయగల దేవుడు, పరలోక భాగ్యము వీరుడిగా భూమికొచ్చినాడు. సర్వశక్తి గల యేసుదేవుడు సమస్తము చేయగల దేవుడు, పరలోక భాగ్యము వీరే
తీరునిగా భూకొచ్చినాడు. పాపదోషని పవనాత్ముడు పరిశుద్ధులలో అతి శ్రేష్ఠుడు. పాప మెరుగని పవనాత్ముడు పరిశుద్ధులలో అతి శ్రేష్ఠుడు. యేసయ్య జన్మించినాడు, రక్షకుడు రయించినాడు. యేసయ్య జన్మించినాడు, రక్షకుడు రయించినాడు. విన్నారా జనులారా ఈ వార్త శుభవార్త. జీవితాలకు వెలుగులోయించినాడు. పాపదోషము పరిహరింపను పరిశుద్ధులుగా మనల చేయను. పాపదోషము పరిహరింపను పరిశుద్ధులుగా మనల చేయను. యేసయ్య జన్మించినాడు, రక్షకుడు దయించినాడు. యేసయ్య జన్మించినాడు, రక్షకుడు దయించినాడు. విన్నారా జనులారా ఈ వార్త శుభవార్త. విన్నారా జనులారా ఈ వార్త శుభవార్త. యేసయ్య జన్మించినాడు, రక్షకుడు దయించినాడు. యేసయ్య జన్మించినాడు, రక్షకుడు దయించినాడు. పశుల పాకలు కన్య మరియా గర్భమందున బెత్లెహేములో. పశుల పాకలు కన్య మరియా గర్భమందున రాజు జన్మించినాడు, మనకై గురికొచ్చినాడు. రాజు జన్మించినాడు, మనకై గురికొచ్చినాడు. ఈనాటి ఈ క్రిస్మస్ సందడి కార్యక్రమం కొరకు ప్రత్యేకంగా ఆహ్వానించబడిన గాయకులు రతన్రాజయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి కొన్ని పాటలు పాడి ప్రభునామాన్ని మహింపరుస్తుండగా నేర్చుకుందాం. మనం అందరం కూడా నేర్చుకుందాం. నా బంధం నీవే, నా బలము నీవే, నా ధనము నీవే, నా సర్వం నీవే. స్తుతిగణ మహిమలు నీకే, నా మంచి యేసు నీకే. ఆరాధన స్తోత్ర గీతం చెల్లింపును నీ నిరతం. స్తుతిగణ మహిమలు నీకే, నా మంచి యేసు నీకే. ఆరాధన స్తోత్ర గీతం చెల్లింపును నీ నిరతం. నా బంధం నీవే, నా బలము నీవే, నా ధనము నీవే, సర్వం నీవే. నా బంధం నీవే, నా బలము నీవే, నా ధనము నీవే, నా సర్వము నీవే. స్తుతిగణ మహిమలు నీకే, నా మంచి యేసు నీకే. ఆరాధన స్తోత్ర గీతం చెల్లింపును నీ నిరతం.
జీవము జీవముని ఇచ్చిన యేసయ్యకు స్తోత్రం చెల్లిద్దాం. జీవింప చేసే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. జీవమిచ్చావు నీకే నా స్తోత్రం, జీవింపచేశావు నీకే నా స్తోత్రం. జీవమిచ్చావు నీకే నా స్తోత్రం, జీవింపచేశావు నీకే నా స్తోత్రం. జీవజలములతో దాహము తీర్చావు, జీవజలములతో దాహము తీర్చావు. జీవ మార్గమై నా గమ్యం చూపావు, జీవ మార్గమై నా గమ్యం చూపావు. నా బంధం నీవే, నా బలము నీవే, నా ధనము నీవే, నా చర్యం నీవే. నా బంధం నీవే, నా బలము నీవే, నా ధనము నీవే, నా సర్వం నీవే. స్తుతిగణ మహిమలు నీకే, నా మంచి యేసు నీకే. ఆరాధన స్తోత్ర గీతం చెల్లింపును నీవు నిరతం. ప్రేమ పంచావు నీకే నా స్తోత్రం, పాప పరిహారం ఇచ్చావు నీకే నా స్తోత్రం. ప్రార్థనలన్నిటికీ జవాబునిచ్చావు, పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించావు. ప్రేమ పంచావు నీకే నా స్తోత్రం, పాప పరిహారం ఇచ్చావు నీకే నా స్తోత్రం. ప్రేమ పంచావు నీకే నా స్తోత్రం, పాప పరిహారం ఇచ్చావు నీకే నా స్తోత్రం. ప్రార్థనలన్నిటికీ జవాబునిచ్చావు, ప్రార్థనలన్నిటికీ జవాబునిచ్చావు. పరిశుద్ధాత్మతో అభిషేకించావు, పరిశుద్ధాత్మతో అభిషేకించావు. నా బంధం నీవే, నా బలము నీవే, నా ధనము నీవే, నా సర్వం నీవే. నా బంధం నీవే, నా బలము నీవే, నా ధనము నీవే, నా సర్వం నీవే. స్తుతిగణ మహిమలు నీకే, నా మంచి యేసు నీకే. ఆరాధన స్తోత్ర గీతం చెల్లింపును నిరతం. ఆదరించావు నీకే నా స్తోత్రం, ఆశీర్వదించావు నీకే నా స్తోత్రం. ఆపత్కాలమున నాకు ఆశ్రయమైనావు, అన్ని వేళలో నీవు నాతో ఉన్నావు. ఆదరించావు నీకే నా స్తోత్రం, ఆశీర్వదించావు నీకే నా స్తోత్రం. ఆదరించావు నీకే నా స్తోత్రం, ఆశీర్వదించావు నీకే నా స్తోత్రం. ఆపత్కాలమున ఆశ్రయమైనావు, ఆపత్కాలమున ఆశ్రయమైనావు. అన్ని వేళలా
నాతో ఉన్నావు, అన్ని ఏలలా నాతో ఉన్నావు. నా బంధం నీవే, నా బలము నీవే, నా ధనము నీవే, నా సర్వం నీవే. నా బంధం నీవే, నా బలము నీవే, నా ధనము నీవే, నా సర్వం నీవే. స్తుతిగణ మహిమలు నీకే, నా మంచి యేసు నీకే. ఆరాధన స్తోత్ర గీతం చెల్లింపును నీ ఘనతం. స్తుతిగణ మహిమలు నీకే, నా మంచి యేసు నీకే. ఆరాధన స్తోత్ర గీతం చెల్లింపును నీ ఘనతం. నా బంధం నీవే, నా బలము నీవే, నా ధనము నీవే, నా సర్వం నీవే. నా బంధం నీవే, నా బలము నీవే, నా ధనము నీవే, నా సర్వం నీవే. నా బంధం నీవే, నా బలము నీవే, నా బంధం నీవే, నా బలము నీవే, నా బంధం నీవే, నా బలము నీవే. రండి రండి జనులారా, యేసుని చెంతకు రారండి. రండి రండి జనులారా, యేసుని చెంతకు రారండి. ఈ బాధలన్నీ తీసి శాంతిని కలిగించు, ఈ పాపమంతా తీసి పరిశుద్ధుడ చేయు. ఈ బాధలన్నీ తీసి శాంతిని కలిగించు, ఈ పాపమంతా తీసి పరిశుద్ధులుగా చేయు. రండి రండి జనులారా, యేసుని చేతకు రారండి. రండి రండి జనులారా, యేసుని చేతకు రారండి. కన్యకు పుట్టినాడు యేసు అక్కడే దేవుడు, పాపమే లేనివాడు యేసు అక్కడే దేవుడు. ఈ కన్నీరు తుడచి కలతను తొలగించి తన కౌగులలో వేసుకునేవాడు యేసయ్య ఒక్కడే. ఆయన నిజమైన దేవుడు. కన్యకు జన్మించిన యేసు ఒక్కడే దేవుడు, పాపమే లేనివాడు యేసు ఒక్కడే దేవుడు. కన్యకు జన్మించిన యేసు ఒక్కడే దేవుడు, లేనివాడు యేసు ఒక్కడే దేవుడు. కన్నీరు తుడచి కలతను తొలగించి, కన్నీరు తుడచి కలతను తొలగించి విడువక నీ ఎడల కృప చూపును, విడువక నీ ఎడల కృప చూపును. రండి 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 జనులారా, యేసుని చెంతకు రారండి. రండి రండి జనులారా, యేసుని చెంతకు రారండి. వరమును వీడినాడు యేసు ఒక్కడే దేవుడు, మంచి గాయాలు పొందినాడు యేసు ఒక్కడే దేవుడు. యేసుని నమ్ముతూ నీకు విమోచిస్తాడు, నిత్య జీవానికి నిన్ను వారసునిగా చేస్తాడు.
యేసు ఒక్కడే దేవుడు. పంచగాయాలు పొందినాడు యేసు ఒక్కడే దేవుడు. పరమును వీడినాడు యేసు ఒక్కడే దేవుడు. పంచగాయాలు పొందినాడు యేసు ఒక్కడే దేవుడు. యేసుని నమ్ముకో విమోచించును, యేసుని నమ్ముకో నిత్య జీవముకు నడిపించును, నిత్య జీవముకు నడిపించును. రండి 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 జనులారా, యేసుని చేతకు రారండి, కలిసి పాడదా. రండి రండి జనులారా, యేసుని చేతకు రారండి. రండి రండి జనులారా, యేసుని చేతకు రారండి. మీ బాధలన్నీ తీసి శాంతిని కలిగించును, మీ పాపమంతా తీసి పరిశుద్ధులుగా చేయును. మీ బాధలన్నీ తీసి శాంతిని కలిగించును, మీ పాపమంతా తీసి పరిశుద్ధులుగా చేయును. మీ బాధలన్నీ తీసి శాంతిని కలిగించు, మీ పాపమంతా తీసి పరిశుద్ధులుగా చేయును. రండి రండి జనులారా, యేసుని చేతకు రారండి. 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 మీ బాధలన్నీ తీసి శాంతిని కలిగించును, మీ పాపమంతా తీసి పరిశుద్ధులుగా చేయును. రండి రండి జనులారా, యేసుని చెంతకు రారండి. పండగ వచ్చింది, క్రిస్మస్ పండగ వచ్చింది. పండగ పండగ వచ్చింది, క్రిస్మస్ పండగ వచ్చింది. లోకానికి తెచ్చింది శుభవార్త క్రీస్తు పుట్టుక వార్త. లోకానికి తెచ్చింది శుభవార్త క్రీస్తు పుట్టుక వార్త. పండగ పండగ వచ్చింది, క్రిస్మస్ పండగ వచ్చింది. పండగ పండగ వచ్చింది, క్రిస్మస్ పండగ వచ్చింది. లోకానికి తెచ్చింది శుభవార్త క్రీస్తు పుట్టుక వార్త. లోకానికి తెచ్చింది శుభవార్త క్రీస్తు పుట్టుక వార్త. కన్య మరియా గర్భమునందు దైవ కుమారుడు వెలసెను ఇందు. కన్య మరియా గర్భమునందు దైవ కుమారుడు వెలసెను ఇందు. ఎంత దీనాతి దీనమౌ తగ్గింపు గుణమౌ నికై నకై మన యేసుడు. యేసు జన్మించే హృదయాలలో పాపికి రక్షణ దొరికెనులే. యేసు జన్మించే హృదయాలలో పరమ భాగ్యము దొరికెనులే. పండగ పండగ వచ్చింది, క్రిస్మస్ పండగ వచ్చింది. పండగ పండగ వచ్చింది, క్రిస్మస్ పండగ వచ్చింది. లోకానికి తెచ్చింది శుభవార్త క్రీస్తు పుట్టుక వార్త. లోకానికి తెచ్చింది శుభవార్త క్రీస్తు పుట్టుక వార్త. Yeah.
జానులు గొల్లలు చేరి యేసుని సమీపించి వంగి వంగి మొక్కిరి. గొప్ప జానులు గొల్లలు చేరి యేసుని సమీపించి వంగి వంగి మొక్కిరి. రాజులకు రాజు ప్రభువులకు ప్రభు నిన్న నేడు ఉన్నవాడవు. యేసు జన్మించే హృదయాలలో పాపికి రక్షణ దొరికేములే. యేసు జన్మించే హృదయాలలో పరమ భాగ్యము దొరికేములే. పండగ పండగ వచ్చింది, క్రిస్మస్ పండగ వచ్చింది. పండగ పండగ వచ్చింది, క్రిస్మస్ పండగ వచ్చింది. లోకానికి తెచ్చింది శుభవార్త క్రీస్తు పుట్టుక వార్త. లోకానికి తెచ్చింది శుభవార్త క్రీస్తు పుట్టుక వార్త. చీరాలి ఓ గమ్యము.
జగతిలో యేసుని కృప నీతోనే ఉంది సాధించు ప్రగతిని మనిషిని పెంచు ప్రేమను పంచు నిలిచిపో జగతిలో నీకు కావాలి ఓ మాదిరి నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ నీవు మండాలి ఓ జ్వాలగా నీవు చేరాలి ఓ గమ్యము తలవంచకు నేస్తమా తలవంచకు నేస్తమా తలవంచకు ఎప్పుడు తలవంచకు ఎన్నడు స్వార్థపు కంచునవు విసిలాడే లోకంలో కుడియడమలకు భేదం తెలియని లోకంలో కన్నులు నెత్తికి వచ్చిన లోకంలో ప్రేమకు అర్థం గ్రహించలేని లోకంలో నీవు కావాలి ఓ మాదిరి నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ నీవు మండాలి ఓ జ్వాలగా నీవు చేరాలి ఓ గమ్యము యెహోవా నా మురళాలించెను తన మా
శ్రమ కలాపములకు సెలవిచ్చెను, విలాపములకు చెరినిచ్చెను, శ్రమ కలాపములకు సెలవిచ్చెను. ప్రత్యేకంగా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా, అలాగే ప్రియులు గౌరవనీయులు మరి లింగం ప్రసాద్ గారు వారి నూతనంగా మన మధ్యకి రావటం, గురువాడ పట్నం తెలుగుదేశం పార్టీ నాయకులు వారికి కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయ్యా నిన్ను కరుణగల యేసువా దేవా, కరుణగల యేసువా, జ్ఞానులు ఆరాధించిరయాని కరుణ గల యేసువా, కరుణ గల యేసువా, యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా, 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 యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా. ఆదాము దోషం అంతము చేయను అవనిలో వెలసిన ఆశ్చర్యకరుడా, ఆదాము దోషం అంతము చేయను అవనిలో వెలసిన ఆశ్చర్యకరుడా, అశువులు బాయను అవతరించిన, అశువులు బాయను అవతరించిన, కరుణ గల యేసువా దేవా, కరుణ గల యేసువా, యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా, 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 యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా. క్రైస్తవ ఈ కరతల ధ్వనుల మధ్య వారిరువురు కలిసి కేక్ కటింగ్ చేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నారు.
చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం. సంఘ పెద్దలు ఓకే. ప్రైజ్ ద లార్డ్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. అందరం చప్పట్లు కొడదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ సెమీ క్రిస్మస్ వేదికలు ఇచ్చేసినటువంటి దైవజ్ఞులకు, సంఘస్థులకు అందరికీ నా క్రిస్మస్ శుభాకాంక్షలు. 2000 సంవత్సరాల ముందు ఇజ్రాయెల్ దేశంలో కన్నెమరే గర్భంలో యేసుక్రీస్తు పుట్టినటువంటి రోజు ఏదైతే ఉందో ఆ రోజును క్రిస్మస్ పండుగను జరుపుకుంటూ ప్రతి సంవత్సరం 25వ తారీఖు డిసెంబర్ 25వ తారీఖున మనం క్రిస్మస్ పండుగను జరుపుకుంటూ ఉన్నాం. దానికి ముందు 10-15 రోజుల ముందు ఏదైతే జరుపుకునే వేడుకలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా మనం సెమీ క్రిస్మస్ వేడుకగా జరుపుకుంటూ ఆనవాయితీగా వస్తుంది. ఈరోజున ఇక్కడ చాలామంది పిల్లలు, యువకులందరూ కూడా వచ్చి ఉన్నారు. ఇంతకుముందు వారు చేసినటువంటి నృత్యాలన్నీ కూడా చాలా చక్కగా చేయడం జరిగింది. ఈ రోజున యేసుక్రీస్తు వారు ఆ రోజున మనకి ముఖ్యంగా వారు అన్ని దేశాలు తిరిగి తర్వాత వారు చెప్పింది ఏంటంటే, ముఖ్యంగా మనం శాంతి, ప్రేమ, త్యాగం అని ఏదైతే ఉందో వాటిని మనం అవలంబించుకోవాలి. ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ ఈ భారతదేశంలో యువకులు అత్యంత ఎక్కువగా ఉన్న, ప్రపంచంలో యువకులు ఎక్కువగా ఉన్నటువంటి దేశం ఏదైనా ఉందంటే యువకులు అది భారతదేశం. ఇవాళ డెవలపింగ్ కంట్రీస్లో ఒకటైనటువంటి ఈ భారతదేశంలో మీరందరూ ఇవాళ చదువుకుని బయటికి వెళ్లేటప్పటికీ యేసుక్రీస్తు వారు మనకు ఏదైతే శాంతి, ప్రేమ ఏదైతే ఈ మార్గం ద్వారా మనం వీటిని అవలంబించుకొని ఈ మార్గాన్ని మనం జీవనం ప్రయాణానికి ఉపయోగించుకొని సమాజానికి ఉపయోగపడాలి అని ఏదైతే మనం ఆ రోజు చెప్పారో వాటిని మనం ఉపయోగించుకొని వాటి ద్వారా మనం గనక ఇంకో నలుగురికి కనుక మనం అది చెప్పి మనం ముందుకు తీసుకెళ్ళినట్టయితే ఇవాళ సమాజ శ్రేయస్సుకు కూడా మనం పాటుపడిన వాళ్ళు అవుతాం. సమాజంలో ఉన్న ఎంతో కొంత కీడుని, చెడుని కూడా మనం బాగు చేయడానికి వీలవుతుంది. వీటన్నిటినీ కూడా మీరు అవలంబించుకోవాలని చెబుతూ మరోసారి మీ అందరికీ ఇక్కడ విచ్చేసిన వారందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మందపాడు గ్రామంలో మరి డేవిడ్ రాజు గారి ఆధ్వర్యంలో క్రిస్మస్ సందడి కార్యక్రమానికి విచ్చేసినట్టు దైవజనులు. మరి యేసు క్రీస్తు, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. మరి అలాంటి ఒక మంచి మార్గాన్ని దయ, దానగుణం, మరి అలాగే ఆయన చూపినటువంటి సహనం, ఇవన్నీ కూడా మనం 2000 సంవత్సరాల క్రితం ఆయన జన్మించినా కూడా మరి ఈరోజు కూడా ఆయన గురించి మనం అంతా కూడా ప్రార్థనలు చేస్తా చక్కగా ఒక మంచి మార్గాన్ని ఎన్నుకొని ఒక సనాతనమైన మార్గం. ఆయన ఇచ్చినటువంటి సహనం అనేది మరి శిలవ వేసినప్పుడు ఆయన చూపినటువంటి సహనం ఏదో చిన్న దెబ్బ తగిలితేనే మనం మరి ఓర్చుకోలేము. ఆయన ఎంతో సహనంతో ఆ రోజున ఆ ఎదుటి వారిని ఎవరైతే శిక్షించాలనుకున్నారో అటువంటి వాళ్ళకు కూడా ఎంతో ఓర్పుగా వాళ్ళనే మరి నివెరపోయేటట్టుగా చేసినటువంటి ఆయన వ్యక్తిత్వం. మరి అలాంటి మంచి మార్గంలో మనం అందరం కూడా ప్రయాణిస్తున్నందుకు అందరికి కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ. చాలా వందనాలండి. ఈ ప్రత్యేకమైన ఇది వెలుగుతూ మనకి కాంతినిస్తూ కరిగిపోతూ ఉంది యేసయ్య. అలాగే నశించిపోతున్న మన కొరకు ఈ లోకానికి వచ్చి తన విలువైన ప్రాణాన్ని ఆ కల్వరి శిలువలో బలిగా అర్పించి మన కొరకు
ఆయన గొప్ప త్యాగాన్ని చేసినట్లుగా మనం లేఖన భాగాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన ఈ శుభ సందర్భంలో ఈ వెలుగు మన జీవితాల్లో మన కుటుంబాల్లో నింపు. ప్రైజ్ ద లార్డ్. అందరం చెబుదాం హల్లెలూయా, ఆమేన్. ఆ చివరి నుంచి డిస్ట్రిబ్యూట్ చేసుకున్నట్టు దయచేసి క్యాండిల్స్ జాగ్రత్తగా ఒక్కొక్కరు ఒకరి లైటింగ్ ఒకరు వెలిగించుకోవాలి. అందరం కలిసి జాగ్రత్తగా వెలిగించుకోండి. బాగా క్రీస్తును ఆరాధించిన దానికి ప్రతిఫలముగా గొప్ప వెలుతురు ఈ లోకములోనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం, చూడగలుగుతున్నాం. చాలా సంతోషంగా ఉంది. చాలామంది పెద్దలు వేదిక మీద ఉండటం చాలా సంతోషం. ఈ రాత్రి రోడ్డు మీద ఉన్నవాళ్ళు కూడా వెలిగించాలి. అందరూ పర్వాలేదు, గాలి ఎక్కువగా వేస్తూ ఉన్నప్పటికీ మీ చేతుల్లో క్యాండిల్స్ అన్ని వెలుగుతా ఉన్నాయి. రుద్ర జీవము నీవే నా ప్రియుడా, మార్గము నీవే సత్యము నీవే, జీవము నీవే నా ప్రియుడా. అర్పించేదను సర్వస్వమును, అర్పించేదను సర్వస్వమును, కరుణ గల యేసువా దేవా, కరుణ గల యేసువా యేసు రక్షకుడా. అందరూ పైకి లేపుదాం చేతులు. మా ప్రాణ స్నేహితుడా, యేసు రక్షకుడా, నా ప్రాణ యేసు రక్షకుడా, నా ప్రాణ స్నేహితుడా, యేసు రక్షకుడా, నా ప్రాణ స్నేహితుడా, యేసు రక్షకుడా, నా ప్రాణ స్నేహితుడా, యేసు రక్షకుడా, నా ప్రాణ స్నేహితుడా. జ్ఞానులు ఆరాధించిరయాని కరుణ గల యేసువా దేవా, కరుణ గల యేసువా. జ్ఞానులు ఆరాధించిరయాని కరుణ గల యేసువా దేవా, కరుణ గల యేసువా. ప్రైజ్ ద లార్డ్. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్ఠమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. 2000 సంవత్సరముల క్రితము నాయన మానవాళి క్షేమాభివృద్ధి కొరకు తండ్రి, సమాధానము శాంతిని అనుగ్రహించడానికి, రక్షించడానికి నాయన, విడిపించడానికి దేవా ప్రేమామయుడుగా ఈ లోకంలోనికి మీరు ఏతించిన ఈ శుభ సమయాన్ని గుర్తు చేసుకుంటూ తండ్రి, మందపాడు గ్రామంలో దైవజనులు ఈదా డేవిడ్ రాజు గారి యొక్క ప్రభ నాయన, నాయన ప్రభ వారి యొక్క నాయకత్వములో సంఘము స్థానికులు కలిసి ఏర్పాటు చేసిన ఈ సెమీ క్రిస్మస్ ఆరాధనలో తండ్రి మీరు ఆత్మరూపిగా సంచారం చేస్తూ ఘనముగా జరిగిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. అనేక మంది నాయన గనులను తండ్రి, నాయకులను, దైవ సేవకులను, సంఘబిడలను అనేక మందిని మీరు రప్పించిన ఆయన, ఈ యొక్క ప్రభ సెలబ్రేషన్ ఇంత ఘనముగా జరగడానికి మీరు చూపిస్తున్న కృపకై వందనాలు. ప్రత్యేకించిన ఆయన ఆశీర్వాదకరంగా జరిగించిన ప్రభ కేక్ కటింగ్ కార్యక్రమం బట్టి, అలాగే క్యాండిల్ లైట్ సర్వీస్ బట్టి నేను స్తుతిస్తున్నాము నాయన. ప్రభ ఎలాగైతే ఈ యొక్క క్యాండిల్స్ వెలుగుతున్నాయో అలాగే ప్రభు మేము కూడా ప్రభా వెలుగుతూ
అనేక మందిని వెలిగిస్తూ నాయన చీకట్లో ఉన్న అనేక మందిలోనికి ప్రభా నీ వెలుగును ప్రసరింపచేసే ప్రభా సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుమని జరబోచిన కార్యక్రమాన్ని కూడా ఆశీర్వాదకరము జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు శ్రేష్టమైన నామములో ఈ మనవులు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటానికి ఇక్కడికి వచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మన సహచర సోదర సోదరీమణులకు అందరికీ కూడా మా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం. మరి విశ్వ మానవాళికి చక్కటి వెలుగుల్ని పంచిపెట్టినటువంటి యేసుక్రీస్తు జన్మదినాన్ని క్రైస్తవులే కాకుండా యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా జరుపుకుంటాను అని చెప్పి ఎంతో అత్యుత్సాహంతో ఈ క్రిస్మస్ పండగని తమ సొంత పండగలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఆనందంగా పాల్గొంటారు. యేసుక్రీస్తు సర్వమానవాళ్ళని దయాదాక్షిణ్యాలతో ఒక గొప్ప దాన గుణంతో మనందరం కూడా ఈ లోకంలో ఉన్నటువంటి అభాగ్యుల్ని అనాథల్ని ఎంతో ప్రేమతో మనం వాళ్ళని అక్కున చేర్చుకుని మనకున్న దాంట్లో వాళ్ళకి ఎంతో కొంత సమర్పించినప్పుడు మాత్రమే ఆ యేసు ప్రభు ఈ దేశానికి ఈ లోకానికి ఇచ్చిన సందేశాన్ని మనందరం కూడా ఆచరిస్తున్నాం అనేది ఒక చక్కటి ఆలోచన. అట్లా చేసినాడు మాత్రమే ఆ యేసుక్రీస్తు మనందరినీ కూడా ఆశీర్వదిస్తాడని చెప్పి తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తోటి మనిషిని ప్రేమించే మనిషే లేడురా, క్రూరమైన మృగాలు సంచరిస్తున్నాయి, ప్రేమానురాగాలు అంతరిస్తున్నాయి. రక్షణ పొందిన ఓ క్రైస్తవా, దేశం కోసం ప్రార్థన చేయవా. రక్షణ పొందిన ఓ క్రైస్తవా, మీ ప్రాంతం కొరకు ప్రార్థన చేయవా. చెప్పలు కొడుతూ దేవుని అమ్మాయి పడుతాం. భయంకరమైన లోకంలో జీవిస్తున్నటువంటి మనం క్రీస్తు ప్రేమను పంచేవారుగా, క్రీస్తు సువార్తను మోసుకుని పోయేవారుగా ఉండాలని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. క్రిస్మస్ అంటే అర్థం అదే కదా, దేవుడి లోకానికి జన్మించాడని సువార్తను మోసుకెళ్ళిపోయారు. గొర్రెల కాపురులు కానీ జ్ఞానులు కానీ కాబట్టి అటువంటి సువార్తను మోసుకుని పోయే బలమైన సాధనముగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. కాబట్టి రాబడి వస్తావు అండి, నువ్వు మళ్ళా మా కొరకు వస్తా ఉన్నావు. అయితే మేమందరూ కూడా నీ సువార్త మోసుకొని పోయేవారుగా మనందరం మార్చమని ప్రార్థన పడుతుంది. పాటలు ఎక్కుకుందాం. లోకం చూడరా ఎంతో భయంకరం, లోకం చూడరా ఎంతో భయంకరం, మంచే లేదురా తోటి మనిషిని ప్రేమించే మనిషే లేడురా, మంచే లేదురా తోటి మనిషిని ప్రేమించే మనిషే లేడురా, క్రూరమైన మృగాలు సంచరిస్తున్నాయి, ప్రేమానురాగాలు అంతరిస్తున్నాయి, క్రూరమైన మృగాలు సంచరిస్తున్నాయి, ప్రేమానురాగాలు అంతరిస్తున్నాయి. రక్షణ పొందిన ఓ క్రైస్తవా, దేశం కోసం ప్రార్థన చేయవా. ఇవి రాకడ గురుతులని మోక్షానికేసే మార్గమని ఎలుగెత్తి చాటవా, ప్రభు ప్రేమ చూపవా, ఎలుగెత్తి చాటవా, ప్రభు ప్రేమ చూపవా. లోకం చూడరా ఎంతో భయంకరం. యేసయ్య మొట్టమొదటిసారిగా వచ్చాడు. ఆయన జన్మించి 33 సంవత్సరాలు లోకంలో జీవించి తిరిగి ఆయన మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోయారు. తిరిగి మరలా ఆయన వస్తాడు.
ఎందుకో తెలుసా, ప్రతి పాపి ఇక్కడ శిక్షించబడతాడు. ఎవరైతే యేసయ్య నమ్ముకుంటారో వారు నిత్య రాజ్యానికి తీసుకెళ్ళిపోవడానికి దేవుడు వస్తా ఉన్నాడు. కాబట్టి ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే యేసు ప్రభు ఒక్కడే నిజమైన దేవుడు. కాబట్టి ఆయన నమ్ముకోవడానికి మన హృదయాలను యేసు వైపు తిప్పడానికి మనం ప్రయత్నిద్దాం. రాజ్యం మీదికి రాజ్యాలు, కరువులు భూకంపాలు, సునామీలు వరదలు, అంతు చిక్కని రోగాలు. రాజ్యం మీదికి రాజ్యాలు, కరువులు భూకంపాలు, సునామీలు వరదలు, అంతు చిక్కని రోగాలు. శాపం సంకెళ్లతో బంధిస్తూ ఉండగా, శోకం ఇడనాడక శోధిస్తూ ఉండగా, రక్షణ పొందిన ఓ క్రైస్తవా, దేశం కొరకు ప్రార్థన చేయవా. ఇవి రాకడ గుర్తులని, మోక్షాన్ని చేసే మార్గమని, ఎలుగెత్తి చాటవా ప్రభు ప్రేమ చూపవా, ఎలుగెత్తి చాటవా ప్రభు ప్రేమ చూపవా. లోకం చూడరా ఎంతో భయంకరం. ఇది క్రిస్మస్ సందర్భం అని నాకు తెలుసు. అయినప్పుడు కూడా నేను ఒక సన్నివేశంతో ఆరంభించాలని ఆశపడుతున్నాను. అందుకనే నాకు క్రిస్మస్ అని తెలుసు అని చెప్తున్నా. పొరపాటున నేను మాట్లాడుతున్నానేమో అనుకుంటారనేసి, యేసుక్రీస్తు ప్రభువారు తాను సిలువేయబడినటువంటి శుక్రవారపు ముందు రాత్రి, గురువారం రాత్రి గెత్సెమని అనేటువంటి తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు ముమ్మారు ఒక మాట ప్రార్థన చేశారు, మూడు సార్లు. ఏమని ప్రార్థన చేశారంటే, తండ్రి మీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుంచి దూరం చేయండి అని మూడు సార్లు ప్రార్థన చేశారు. యేసయ్యకి సిలువ మీద చనిపోవటం అనేది ఇష్టం లేదు. ఎందుకంటే తండ్రి నుంచి ఎడబాటు పొందాలి, మానవుడు చేసిన ప్రతి పాపాన్ని తన మీద వేసుకొని ఆ పాపపు భారాన్ని మోయాలి, నరక వేదన్ని ఆయన అనుభవించాలి. అది ఆయనకి ఇష్టం లేదు. మూడోసారి ప్రార్థన చేసిన తర్వాత, సరే తండ్రి మీ ఇష్టమే నెరవేరునుగా కాని చనిపోవడానికి ఇష్టపడ్డారు. కానీ ఈ మూడు సార్లు ఆయన అడిగినప్పుడు ఆయన అంతర్భావం అంటే ఆయన హృదయంలో ఉన్నటువంటి భావం ఏంటంటే, అయ్యా తండ్రి నేను సిలువ మీద చనిపోకుండా మానవులు రక్షించబడటానికి ఇంకా వేరే మార్గం ఏమైనా ఉందా? అది ఆయన అడిగినటువంటి ప్రశ్నకు అర్థం. ఈ గిన్నెను నా నుంచి దూరం చేయమంటే ఇది కాకుండా ఇంకా వేరే మార్గం ఏమైనా ఉందా? నేను సిలువ మీద చనిపోకుండా ఇక వేరే మార్గం ఏమైనా ఉందా? అది ఆయన అడిగినటువంటి మాట. మూడు సార్లు అడిగిన తర్వాత ఒక అభిప్రాయంకి వచ్చారు, ఏమనంటే ఇక వేరే మార్గం లేదని. నేను దాన్ని నొక్కి ఒక్కాణించాలనుకుంటున్నాను. మనం ఎందుకు క్రిస్మస్ ఇంత ఖచ్చితంగా జరిగించుకోవాల్సి వస్తుంది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి మానవుడిగా వచ్చి ఆయన సిలువ మరణం పొందకపోతే మానవులకి రక్షణ అనేది లేదు. అందుకే ఆయన పుట్టినప్పుడు యేసు అని ఆయనకి పేరు పెట్టమన్నారు. ఎందుకంటే ఆయన తన ప్రజలను వారి పాపము నుండి విడిపిస్తాడు. ఆయన ఈ లోకంలోకి వచ్చింది మనల్ని మన పాపము నుంచి విడిపించడానికి. ఒకవేళ యేసే రాకపోతే మానవులంగా మనము తండ్రి దగ్గరికి చేరుకోలేం, పరలోకములోకి చేరుకోలేం. మానవుడికి ఉన్నటువంటి జ్ఞానం, మానవుడికి ఉన్నటువంటి తలాంతులు, మానవుడికి ఉన్నటువంటి తత్వాలు, మానవుడికి ఉన్నటువంటి మతాలు ఏది కూడా తన ముందున్నటువంటి ఆ అగాధాన్ని దాటలేదు. ఆయన ఒక్కడే దాటించగలడు, ఆయన ఒక్కడే దాటించగలడు. ఆయన దాటించడానికి ఇక్కడికి వచ్చాడనటానికి ఒక చిన్న సంఘటన చెప్తాను. ఇది చాలా సాధారణమైన సంఘటన, అయితే ఆ సంఘటన ద్వారా నేను నేర్చుకున్నటువంటి పాఠం. మా పెద్ద పాప రెండేళ్ళు అప్పుడు, అంటే ఇప్పుడు అది డిగ్రీ చదువుతుంది, చాలా పెద్దది, కానీ ఇది రెండేళ్ళు అప్పుడు జరిగిన విషయం. దాన్ని చేత్తో ఇలా పట్టుకొని దాన్ని చెయ్యి సాయంత్రం నడుచుకుంటూ వెళ్తున్నాను సరదాగా ఇలాంటి రోడ్డు మీద, పెద్ద ఏమీ ట్రాఫిక్ లేని రోడ్డు మీద నడుస్తూ ఉంటే అది కొంచెం దూరం నడిచిన తర్వాత నా చెయ్యి వడిచేసింది. విడిచి దాని అంతా అదే నడుద్దాం అనుకుంది, ముద్దుగా ఉంటుంది, అందరూ దాన్ని దగ్గరికి తీసుకుంటున్నారు, ముద్దు పెడుతున్నారు, కౌగులు ఇచ్చుకుంటున్నారు, పంపిస్తున్నారు. కాబట్టి నేను కొంచెం ముందున్నా, అది వెనకాల ఉంది.
కొంచెం దూరం నడిచిన తర్వాత దాని పేరు షారన్. అది ఎక్కడుందా అని ఆగి వెనక్కి తిరిగి చూసా. అంత దూరంలో ఆగిపోయాను. షారన్ దామ్మా అని అన్నాను. అది రావట్లా, అది ఏడవట్లేదు, భయపడట్లేదు, ఏం లేదు. కానీ ఎప్పుడైతే షారన్ దామ్మా అన్నానో ఇలా చెయ్యెత్తి చూపించింది. ఇదేంటిది ఇలా అంటుంది అని అనుకున్నా. చూస్తే ఏమైందో తెలుసా, అది నుంచి ఉంది కదా రోడ్డుకు అడ్డంగా ఒక చిన్న కాలువ వెళ్తుంది. పెద్దదేం కాదు, చిన్న కాలువ, మురికి కాలువలు ఉంటే అలాంటిది వెళ్తుంది. ఆ మురికి కాలువ అవతలు ఉండిపోయింది, అది అది దాటలేదు. అది అందుకనే అమాయకంగా చెయ్యెత్తి చూపిస్తూ ఉంది. అది ఆమె చేసిన పని. అప్పుడు నేనేం చేశాను తెలుసా, తన్ని ప్రేమించే తండ్రిగా వెనక్కి నడుచుకుంటూ వెళ్ళాను. వెళ్ళి చెయ్యందిచ్చి దూకు అన్నానా, లేదు దాటేవే అన్నానా, అనలేదు. నేను చేసిన పని ఏంటి తెలుసా, నేను కాలువ దాటి అవతలకెళ్ళి దాన్ని ఎత్తి మళ్ళీ కాలువ దాటి ఇలా దింపి నడువమ్మ అంటే నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అది దాటలేని కాలువది, కానీ నేను దాటించగలను. మనుషులుగా మనము దాటలేనటువంటి కాలువ ముందు ఉన్నాం. అదే పాపపు అగాధము, దేవుడికి మనకి మధ్యన ఉన్నటువంటి అగాధం. ఆ అగాధాన్ని మానవుల్లో ఎవ్వరూ దాటలేరు. మానవులందరూ కలిసినా కూడా దాన్ని దాటించలేరు. దాన్ని దాటగలిగింది ఒక్కడే, ఎవరో తెలుసా, దేవాతి దేవుడే. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించేవాడుగా ఆయన చేయదలుచుకుంది ఒకటే, ఆయన ఆ అగాధాన్ని దాటి మన లోకములోకి వచ్చి చెయ్యెత్తిన ప్రతి వాణ్ణి ఎత్తుకొని ఆయన అగాధాన్ని దాటి అవతలికి తీసుకెళ్లి ఆ నిత్యత్వంలో కూర్చోపెడతానికి వచ్చినటువంటి ఆ సంఘటననే క్రిస్మస్ అంటాం మనం. ఎంత గొప్ప విషయం చూడండి, ఆయన మనము దాటించలేని దాన్ని ఆయన దాటించడానికి ఇష్టపడ్డాడు. అయితే ఇక్కడ చాలా పాఠాలు ఉన్నాయి. ఒకటి, షారన్ భయపడిందా, లేదు. తొందరపడిందా, లేదు. ఏడ్చిందా, లేదు. అరిచిందా, లేదు. ఎందుకో తెలుసా, తన తండ్రి తన్ను విడిచిపెట్టడనే నమ్మకం తనకుంది, విశ్వాసము తనకుంది. ఎప్పుడైతే నేను వెనక్కి తిరిగానో ఆమె చెయ్యి చాపింది, అంతే, చెయ్యి చాపిన ఆమెను నేను దాటించాను. అయితే నా కూతురు ప్రతి కనబడినోడికి చెయ్యి చాటుద్దా, లేదు, నా ఒక్కడికే చాటుద్ది. చెయ్యి చాచిన ప్రతి అమ్మాయిని నేను దాటిస్తానా, లేదు, నా కూతుర్నే నేను దాటిస్తాను. నాకు నా కూతురికి ఉన్నటువంటి సంబంధం అది. ఈ రాత్రి ఒకవేళ నేను నిజంగా మీరు హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకోవాలంటే యేసయ్యకి చెయ్యి చాపిన వాళ్ళ కాదా అని నేను అడుగుతున్నా. లేకపోతే అది మీకు వర్తించేది కాదు, పరాయి వాళ్ళకి వర్తించింది అవుతుంది. ఎవరు చాపుతారో చెయ్యి తెలుసా, తన దేవుడంటే నమ్మకం ఉన్న వాళ్ళకి, తనని తండ్రిగా గుర్తించినటువంటి వాళ్ళు, ఆ ప్రేమను పొందగలిగినటువంటి వాళ్ళు, వాళ్ళు మాత్రమే ఆ విధంగా చెయ్యిని చాపగలుగుతారు. నా బిడ్డ చాపింది, అందుకే నేను ధైర్యంగా ఆమెను కాలువ దాటి అవతలి తీసుకెళ్లి పద నడు అని అన్నాం. దేవుడు మనల్ని ప్రేమించి ఆ అగాధాన్ని దాటి మన కోసం వచ్చాడు. బైబిల్లో ఒక వచనం అతి ఎక్కువ భాషల్లోకి తర్జుమా చేయబడినటువంటి వచనం. ఆ వచనాన్ని ఈరోజు ఈ నేపథ్యం ఈ పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతున్నా. ప్రపంచంలో 6800 భాషలు ఉన్నాయి. అందుట్లో 4000 భాషల్లోకి ఈ చిన్న వచనాన్ని తర్జుమా చేశారు. అది బహుశా కొద్దో గొప్ప క్రైస్తవత్వం అంటే బైబిల్ అంటే పరిచయం ఉన్న ప్రతి వాడికి ఆ వచనం తెలుసు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. దేవుడు ప్రేమించాడు అనంటే లోకాన్ని ప్రేమించాడు అనంటే లోకమంటే మట్టి కాదు, మనుషుల్ని. దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు, మంచోళ్ళని ప్రేమిస్తాడా, చెడ్డోళ్ళని ప్రేమించడా? దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. తాను సృష్టించినటువంటి ప్రతి మానవుణ్ణి తాను ప్రేమించబద్ధుడై ఉన్నాడు. ప్రేమించకుండా ఆయన ఉండలేడు. నువ్వు శిక్షించినా దూషించినా హింసించినా ఆయన నిన్ను ప్రేమిస్తానికి ఇష్టపడేటువంటి వాడు. ఆయన ప్రేమను వర్ణించడానికి ఓ చిన్న సంఘటన చెప్తాను. ఒకసారి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడంట. ఆ అమ్మాయితో అన్నాడంట, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నన్ను పెళ్లి చేసుకోవా అని. అంటే ఆ అమ్మాయి అన్నదంట, నేను చేసుకుంటాను కానీ ఒక షరతు మీద చేసుకుంటాను. ఏంటి తెలుసా, నేను పెళ్లి చేసుకున్నాక మన ఇంట్లో ఇంకొక స్త్రీ ఉండడానికి వీల్లేదు. ఎవరుంటారు? ఉంటారు. ఎవరుంటారు తెలుసా, మీ అమ్మ అని. అంటే ఓహో, అదా నీ అనుమానం అని ఇంటికి వెళ్ళాడంట. వాళ్ళ అమ్మ ఏదో కూరగాయలు కోస్తుంది. అంతే, ఆమె కోస్తున్నటువంటి కూరగాయలు కోసే కత్తి తీసి ఆ అమ్మాయిని పొడిచి, వాళ్ళ అమ్మని పొడిచి చంపేశాడు. అక్కడితో ఆగిపోలా, ఆమెను ఇక్కడ చీరి గుండెకాయ బయటికి లాగి ఆ గుండెకాయ పట్టుకొని పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు. చూడు మా అమ్మని చంపేశాను, ఇది చాలా నీకు రుజువు అని గుండెకాయ చూపిద్దామని.
అలా పరిగెడుతూ ఉంటే కాలికి రాయొడ్డొచ్చి కింద పడిపోయింది. ఆ గుండెకాయ జారి అంత దూరాన్ని వెళ్ళి పడితే మట్టి గడ్డి అన్ని అతుక్కున్నాయి ఆ గుండెకాయకి. దాన్ని తీసి తన చేతి రుమాల్తో తుడుస్తున్నాడు. ఆ తుడుస్తుంటే లోన్ నుంచి ఒక చిన్న శబ్దం వినబడిందంట, బాబు కింద పడ్డావు, కాలికేమైనా దెబ్బ తగిలిందా అని. అది తల్లి ప్రేమ. చంపినా గుండెను చింపినా ఆమె ప్రేమ మర్చిపోదు. అయితే ఆ ప్రేమ దేవుని ప్రేమ ముందు పనికిరాంది. ఎందుకో తెలుసా? బైబిల్లో దేవుడు అన్నటువంటి మాట ఇది, పాలిచ్చేటువంటి తల్లి తన బిడ్డను మర్చిపోతుందా? మర్చిపోదు. అలాంటి తల్లి అయినా మర్చిపోద్దేమో, నేను మాత్రం నిన్ను మర్చిపోను అని అంటున్నాడు. ఆయన ప్రేమ అంత గొప్పది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎంతో అనేటువంటి మాటని వర్ణించడానికి అగస్టీన్ అనేటువంటి ఒక క్రైస్తవ మత బోధకుడు, ఆయన ఒకసారి ఒక సన్నివేశం చూస్తూ దాని నుంచి పొందాడంట ఆ అనుభూతిని ఎంతో అనే దానికి. ఒకసారి సముద్ర తీరాన నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఒక బాబు ఒక్కడే ఆడుకుంటున్నాడంట. ఈడాడే ఆట ఏంటో చూద్దామని చూస్తూ ఉంటే వాడు చేసిన పని ఏంటంటే ఒక చిన్న గుంటతో వాడు ఇసుకతో, ఇసుకలో సముద్ర తీరాన్ని ఇసుక ఉంటుంది కదా, తొవ్వి చిన్న చిన్న చేతులతో, తనకు చిన్న చేతులు ఉంటాయి కదా, సముద్రపు నీళ్లు కొన్ని దోసుల్లో పట్టుకొని పరిగెట్టుకుంటా వచ్చి ఆ గుంటలో వేస్తున్నాడు. మళ్ళీ వెళ్తున్నాడు, సముద్రపు నీళ్లు తీసుకొస్తున్నాడు, గుంటలో వేస్తున్నాడు. దగ్గర దగ్గర ఒక అరగంట సేపు అగస్టీన్ ఆ సన్నివేశాన్ని చూసి ఇక తట్టుకోలేక ఆ బాబు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడంట, అరే ఏం చేస్తున్నారు అంటే, అంకుల్ మీకు అర్థం కావట్లేదా, ఆ సముద్రాన్ని ఈ గుంటలో నింపుతున్నాడన్నాడంట. ఆ సముద్రాన్ని ఈ గుంటలో నింపుతున్నాడు. కానీ మీకు నవ్వు వచ్చింది. ఎందుకు నవ్వు వచ్చింది తెలుసా? అది బుద్ధిహీనమైన ఆలోచన, అసాధ్యమైనది, ఎవడు చేయలేనిది. దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలంటే అదే విధంగా నవ్వు వస్తుంది దేవుడికి. రే సముద్రాన్ని గుంటలో ఏ విధంగా నింపలేవో, సముద్రము లాంటి నా ప్రేమను నీ చిన్న బుర్రతో అర్థం చేసుకోవాలంటే వల్ల కానిదా, అది దేవుడు చెప్పేటువంటి మాట. ఆయన ప్రేమ అంత విశాలమైనది. ఐజక్ బెన్ నెహోరిక్ అనేటువంటి ఒక యూద మతానికి చెందినటువంటి ఒక కవి దేవుని ప్రేమ గురించి ఒక కవిత్వం రాశాడు. ఏమని రాశాడు తెలుసా? సముద్రములో ఉన్నటువంటి నీళ్లన్నీ కలములో పోస్తారే సిరా అంటారు, ఇంక్ ఇంక్గా మారినట్లయితే ఆకాశమంతా ఒక కాగితం అయిపోతే భూమి మీద ఉన్న ప్రతి కొమ్మ చెట్టు యొక్క కొమ్మ కలము అవ్వగలిగితే జీవిస్తున్న ప్రతి మనిషి ఆ కలమును ఉపయోగించి రాసేటువంటి కవి అయితే వాళ్ళు దేవుని ప్రేమ గురించి రాస్తూ ఉంటే కొంతకాలానికి సముద్రం ఎండిపోతుంది, కాగితం నిండిపోతుంది, కలము అరిగిపోతుంది, మానవుడు నశించిపోతాడు. అయినప్పటికీ దేవుని ప్రేమ పరిచయం ఇంకా పూర్తి కాలేదని అన్నాడు. అంత రాస్తే పరిచయం కూడా పూర్తి కాదని అంట. ఆయన ప్రేమ అంత గొప్పది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఈ లోకములో ప్రేమలన్నీ షరతులతో కూడింది. నువ్వు అందంగా ఉంటావు అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు బాగా డబ్బున్న వ్యక్తికి అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు బాగా తెలివి కలిగిన వ్యక్తివి అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం, నువ్వు మంచిగా మాట వింటావు అందుకే నువ్వు అంటే నాకు ఇష్టం. కానీ దేవుడు షరతులు పెట్టకుండా ప్రేమిస్తాడు. నువ్వు అందం లేకపోయినా నీకు అందం లేకపోయినా ప్రేమిస్తాడు, నువ్వు మాట వినకపోయినా ప్రేమిస్తాడు, నువ్వు చీయని కొట్టినా ప్రేమిస్తాడు. ఆయన ప్రేమకు షరతులు ఎప్పుడు కోరం. కానీ ఒకటి, ఆ ప్రేమను అనుభవిస్తేనే ఆనందించగలుగుతాం. షరతులు లేని ఆయన ప్రేమ గురించి వర్ణిస్తూ దేవుడు ఎవరినైనా ప్రేమిస్తున్నాడు అని అంటానికి మరొక చిన్న సన్నివేశం. భార్యాభర్తలు ఇద్దరు ఒకసారి సీరియల్ చూస్తున్నారంట, ఫిలిప్పైన్స్ అనే దేశంలో ఇది జరిగిన సన్నివేశం. చూస్తూ ఉంటే వాళ్ళ చిన్న పాప ఏడుస్తుంటే చాలా సీరియస్గా సీరియల్ చూస్తున్నాడేమో, పాపను చూడు అని భార్యను పంపించాడు. ఆమె జోకొట్టి వచ్చింది. మళ్ళీ ఒక 5 నిమిషాలకి ఏడుస్తుంది, పాపను చూడు అని చిరాగ్గా అన్నాడంట, జోకొట్టి వచ్చింది. మళ్ళీ 5 నిమిషాల తర్వాత ఏడుస్తుంటే చూడు ఏదో ఒకటి చెయ్యి అని అన్నాడు. ఆమె వెళ్ళి మళ్ళీ వచ్చేసింది. మళ్ళీ 1/2 గంట దాకా పాప ఏడవలేదు. సీరియల్ అయిపోయిన తర్వాత భర్త అడుగుతున్నాడు, ఏం చేశావే, పాప గొడవ చేయకుండా ఉందని. ఈమె తలకాయ ఉంచుకొని చేతిలో పెట్టుకొని ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు అంటే మీరే చూడండి పాపని అని అన్నది. వెళ్ళింది, వెళ్ళాడు అతను చూడటానికి, పాప చచ్చిపోయి ఉంది. ఆమె చేసిన పనుల్లో ఒకటే, నోరు నొక్కేసి పీక పిసికేసి చంపేసింది. ఆ దారుణమైన సన్నివేశం గురించి ఎవరైనా ఆలోచిస్తే అది తల్లేనా అది మనిషా అని అంటారు. కానీ నేనేమంటాను తెలుసా, ఆమె ఎవరైనా అవని, ఒకవేళ గనక ఏసయ్య అక్కడి నుంచి ఉంటే ఆ అమ్మను చూసి ఒకటే ఒక మాట అంటాడు, ఐ స్టిల్ లవ్ యూ, నేను నిన్ను ఇంకా ప్రేమిస్తున్నానని. ఆయన ప్రేమ అంత గొప్పది. నిజమా సార్,
మీరు సుత్తి చెప్తున్నారేమో అని అనుకోవద్దు. ఎందుకో తెలుసు, ఆయన అలాగ ప్రేమించే వాడు అని అనటానికి బైబిల్లోంచి నిదర్శనం ఇది. యేసు ప్రభు సిలువ మీద ఉన్నాడు, అతి దారుణమైన శిక్షను ఆయన అనుభవిస్తూ ఉన్నాడు, అతి కిరాతకమైనటువంటి శ్రమల గుండా ఆయన వెళ్తూ ఉన్నాడు. ఆయనకు అటొకడు ఇటొకడు దొంగోడు ఉన్నాడు. వాళ్ళు తప్పులు చేసి సిలువ మీద ఉన్నారు, ఈయన ఏ తప్పు చేయకుండా సిలువ మీద ఉన్నాడు. వాళ్ళు నరహంతకులు, వాళ్ళు భయంకరమైనటువంటి దారుణమైన పని చేశారు, కోర్టు వారు తీర్పిచ్చారు వీడు బతుకుంటం కంటే చచ్చిపోవడం మేలని. అలాంటి వ్యక్తిని సిలువెక్కిస్తే అలాంటి వ్యక్తి ఆ క్షణంలో యేసు వైపు చూసి అంటున్నాడు, ఏసయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటారే మూర్ఖుడా, నువ్వారా నా రాజ్యంలో ఉండేది అని అన్నాడా? నీకు నా రాజ్యంలో స్థానము లేదు అని అన్నాడా? అనలేదు. నేడు నువ్వు నాతో పరదేశిలో ఉంటావు అన్నాడు. ఆ క్షణాన్న ఆ పరిస్థితుల్లో ఆ ప్రేమను ఆయన అందించగలిగాడు. ఆయన ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు దొంగలేమో, వ్యభిచారులేమో, మోసగాళ్ళేమో, రకరకాలైనటువంటి దురాలవాట్లకు బానిసైపోయారేమో, ఈ క్షణాన్న ఏసయ్యా నీ ప్రేమను నేను అనుభవించడానికి ఇష్టపడతానంటే ఆయన అందించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి వాడు. అందుకే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అని అంటున్నాను. ప్రేమకున్నటువంటి విచిత్రమైన లక్షణం ఏంటి తెలుసా? మౌనంగా ఉంటే కోపగించుకున్నారని అర్థం అవుద్ది. మన మిత్రులు ఎవరన్నా మాట్లాడకుండా కూర్చుంటే ఏమైంది నీకు, మూడ్ ఆఫ్ అయిందా, కోపంగా ఉందా, బాగలేదా అని అంటాం. మౌనం కోపాన్ని చూపిస్తుంది, మౌనం ఆవేశాన్ని చూపిస్తుంది, కానీ ప్రేమ ఖచ్చితంగా మాటలు కోరుతుంది, ప్రేమ ఖచ్చితంగా చేతలు కోరుతుంది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కొడుకునిచ్చాడు, తన కొడుకునిచ్చాడు. కొడుకునివ్వటం అంటే ఏంటి? కొడుకును ఎందుకిచ్చాడు? కొడుకుని ఈ లోకములోకి ఎందుకు పంపించాడు? దీన్ని అర్థం అవడానికి మరొక సన్నివేశం చెప్తాను. ఇది చరిత్రలో జరిగిన విషయం. మనకి తెలిసినట్లుగా రకరకాల దేశాలకి వేరు వేరు వ్యక్తులు సువార్తలు తీసుకొని వెళ్తూ ఉంటారు, వాళ్ళని మిషనరీలు అని అంటూ ఉంటారు. పసిఫిక్ మహాసముద్రం అంటే ఆస్ట్రేలియాకి ఆసియా ఖండానికి మధ్యన ఏదేమన్నా అక్కడ ఒక దీవి ఉన్నది, ఆ దీవి పేరు ఇరియంజయ. ఆ దీవిలో ఉన్న మనుషులు కొట్లాడుకున్నారనుకోండి చచ్చిపోతారు కొంతమంది. మనం ఏం చేస్తాం, అవడం చచ్చిపోతే కాలుస్తాం లేదా పాతి పెడతాం, వాళ్ళు చచ్చిపోతే వాళ్ళని తినేస్తారు, వాళ్ళని నరమాంస భక్షకులు అంటారు. అలాంటి జాతి వాళ్ళ దగ్గరికి ఒక ఆయన వాక్య బాధ్యత చేయడానికి వెళ్ళాడు, మిషనరీగా వెళ్ళాడు. అతని పేరు డాన్ రిచర్డ్సన్. ఆయన వెళ్ళాడు. వెళితే ఆయన వెళ్ళినటువంటి సందర్భంలో వీళ్ళు కొట్లాడుకుంటున్నారు. వాళ్ళని పిలిచి ఏసయ్య ప్రేమ గురించి చెప్తూ ఏసయ్య కథను చెప్తున్నాడు, ఆయన ఏసయ్య జీవితం గురించి. ఆ కథ చెప్తూ ఉన్నప్పుడు ఒక 25 మంది కూర్చొని ఉన్నప్పుడు ఆయన చాలా తీవ్రంగా చెప్తున్నాడు, వాళ్ళు వింటా ఉన్నారు. యేసు ప్రభుని అప్పగించిన ఇస్కరియోతు యోధా గురించి చెప్తున్నాడు, చూసావా ఎంత మోసం చేశాడో అని అతన్ని గురించి చెప్తా ఉన్నాడు. ముద్దు పెట్టి ఏసయ్యని అమ్మేశాడని ఎప్పుడైతే ఆ మాట చెప్పారో ఈ 25 మంది లేచి హో హో అని అరుస్తున్నారు. అరే ఎందుకు అరుస్తున్నారు అంటే వాళ్ళు అన్నారంట, మా యొక్క సంస్కృతిలో, మా యొక్క దీవిలో ఎవడైనా మోసం చేస్తే వాడే దేవుడు, ఎవడైనా మోసం చేస్తే వాడే గొప్పవాడు, కాబట్టి మా దృష్టిలో ఇస్కరియోతు యోధా దేవుడు అని అన్నారంట. ఓరే బాబు వీళ్ళకి ఎలా చెప్పాలరా బాబు అని బాధపడిపోతా ఉన్నప్పుడు 3 రోజుల పాటు విపరీతమైన యుద్ధం, 2 గుంపుల మధ్యన చాలా మంది చచ్చిపోతున్నారు. డాన్ రిచర్డ్సన్ ప్రార్థన చేస్తా ఉన్నాడు, గాయాలు తగిలిన వాళ్ళకి కొట్లు కడతా ఉన్నాడు ఆయన ఆయన భార్య. అయితే 3 రోజుల తర్వాత 4వ రోజు పొద్దున కొట్లాట్లేదు. ఏమైందా అని చూసేపటికి ఊరు మధ్యలో ఉన్నటువంటి చిన్న విశాలమైన ప్రదేశంలో 2 గుంపులు వాళ్ళు లైన్లుగా నుంచున్నారంట. ఏంట్రా బాబు ఇప్పుడు ఏం జరుగుద్ది అని చాలా తీవ్రంగా అలా చూస్తూ ఉన్నాడంట. చూస్తూ ఉంటే ఒక పక్కన ఉన్నటువంటి గుంపు యొక్క నాయకుడు చేతిలో ఒక 6 నెలల బాబును పట్టుకొని ముందుకు నడుచుకుంటూ వస్తున్నాడంట. ఈడేం చేస్తాడు ఈ బాబుని అని డాన్ రిచర్డ్సన్ ఆలోచిస్తున్నాడంట. ఆ బాబు యొక్క తల్లి ఆ మోల్లో కూర్చొని ఏడుస్తుందంట, వద్దు వద్దు అని, వద్దు వద్దు అని ఏడుస్తుందంటే ఈ చిన్నోడిని చంపేస్తారా అని కంగారు పడుతూ చూస్తా ఉంటే అవతలకి నడుచుకుంటూ వెళ్ళాడంట. అవతల పార్టీ నాయకుడు ముందుకు వస్తే ఈ బాబుని తీసుకెళ్లి వాడి చేతిలో పెట్టాడంట. చేతిలో పెడితే ఆ బాబుని తీసుకొని ముద్దు పెట్టి వాడు వెళ్ళిపోయాడంట. ఇక్కడ తల్లి ఏడుస్తుందంట, వీళ్ళు కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. డాన్ రిచర్డ్సన్కి ఏమీ అర్థం కాక పిలిచి అన్నాడు, వీళ్ళ బాబుని వాళ్ళకి ఎందుకు ఇచ్చేశారు, వాళ్ళమ్మ ఎందుకు ఏడుస్తుంది, ఈడెందుకు ముద్దు పెట్టి తీసుకెళ్లిపోయాడు అని అంటే, అదా కంగారు పడకండి సార్, మా దేశంలో ఉన్నటువంటి పద్ధతి ఇది, 2 గుంపుల మధ్యన గొడవైతే ఎవరైనా సరే రాజీకి వస్తే, ఎవరైనా గొడవను ఆపేయాలంటే వాళ్ళు చేసే పని ఒకటే, వాళ్ళ బాబుని తీసుకెళ్లి వాళ్ళ ప్రత్యర్థి ఇంట్లో పెట్టేస్తారు. అరే నేను ఇంకా గొడవ చేయను రా, చూసుకెళ్ళి మా బాబుని తీసుకెళ్ళిపోండి అంటాం.
ఒకవేళ కనుక నేను గొడవకు వస్తే మీరేం చేయొచ్చు తెలుసా, మా బాబుని చంపేయచ్చు. కాబట్టి మా బాబుని చంపేస్తారేమో అనే భయంతో నేను గొడవకెళ్ళను. బాబు బతికున్నంత సేపు నేనెప్పుడు కూడా గొడవకు రాను. ఆ బాబుని వాళ్ళు ఏమంటారంటే పీస్ చైల్డ్ అంటారు, శాంతి బిడ్డ, శాంతిని నెలకొల్పడానికి ఇవ్వబడినటువంటి బిడ్డ. ఈ కథను చెప్తూ ఉన్నప్పుడు అప్పుడు డాన్ రిచర్డ్సన్, ఆ రెండు గుంపులు వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు, ఆగండి ఆగండి మీకు ఒక విషయం చెప్పాలి అన్నాడంట. మనం తప్పు చేసినప్పుడు దేవుడికి మనకి మధ్యన గొడవ వచ్చింది, దేవుడు మన మీదకి కొట్లాటకి రావాలనుకున్నాడు, దేవుడు తన కోపాన్ని మన మీద చూపించాలనుకున్నాడు, దేవుడు మనల్ని నాశనం చేసేయాలనుకున్నాడు. కానీ అదే దేవుడు రాజీకి రావాలని ఇష్టపడ్డాడు. మీ భాషలో చెప్పాలంటే రాజీకి రావాలంటే ఏం చేయాలి, వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి మన దగ్గర పెట్టేయాలి. అందుకే యేసయ్యని మన దగ్గరికి పంపించాడు, గొడవలోకి మళ్ళీ రాకుండా ఉండటానికి, శాంతిని కలిగించడానికి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి మనకి అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడు ఆయన కుమారుణ్ణి? ఆయన కుమారుణ్ణి మనకు అనుగ్రహించడం బట్టి వచ్చింది ఏంటి? మొదటగా నేను చెప్పినటువంటి కథ గుర్తుంది కదా, దాటలేనటువంటి కాలువ పక్కన నా కూతురు ఆగిపోయింది, దాన్ని నేను దాటించాను. దాటలేని అగాధం ముందు మనం ఆగిపోయాం. మన ముందున్నటువంటి అగాధానికి కారణమేంటి తెలుసా? మనం చేసినటువంటి పాపం. మన ముందున్నటువంటి అగాధానికి కారణమేంటి తెలుసా? మనం జీవించినటువంటి జీవిత విధానం. దాన్ని దాటించాలి. దాన్ని దాటించాలంటే ఒకే ఒక మార్గం. ఏంటి ఆ మార్గం? మనం చేసినటువంటి తప్పుకి దేవుడు పవిత్రుడు కాబట్టి శిక్ష పడాలి అని అంటాడు. మనం చేసినటువంటి తప్పుకి శిక్ష పడాలి అనుకునేటువంటి దేవుడికి మరొక లక్షణం ఉంది, ప్రేమ. ఆ ప్రేమను బట్టి మన మీద శిక్ష పడకూడదు అని అనుకుంటున్నాడు. దానికి ఆయన చేసినటువంటి పని ఏంటి? మరొక కథ చెప్తాను. ఇది క్రిస్మస్ సందర్భం. కథల ద్వారా అనేక సత్యాలు మనం నేర్చుకోవడానికి అద్భుతమైనటువంటి పద్ధతి ఇది. అందుకనే ఒక బాబుకి 17వ జన్మదినం ఆ రోజు వాళ్ళ మమ్మీ ఒక బహుమానం ఇచ్చింది. ఆడు చూసి, మమ్మీ ఇదా నాకు నచ్చలేదన్నాడు. పోన్లే బాబు, వచ్చే సంవత్సరం 18వ పుట్టినరోజు కదా, 18వ పుట్టినరోజు చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకో తెలుసా? నీకు పూర్తి పౌరసత్వం వస్తుంది, నీకు ఓటు హక్కు వస్తుంది. కాబట్టి వచ్చే సంవత్సరం నేను మంచి గిఫ్ట్ ఇస్తానులే. ఏమిస్తావు మమ్మీ చెప్పానంటే, ఏమిస్తానంటే ఏం చెప్తాను, ఖచ్చితంగా మంచిది ఇస్తా. నా ఉద్దేశ ప్రకారం ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వలేని నేను ఇస్తాను అనుకుంటా అనంటే, సరేలే అని అన్నాడు. 6 నెలల తర్వాత వాడికి జబ్బు చేసింది. 4 నెలల పాటు హాస్పిటల్లో ఉన్నాడు. 4 నెలల తర్వాత డాక్టర్ ఏమన్నాడు తెలుసా, వీడు ఇంకా బతకడని, వాళ్ళమ్మ అన్నది కుదరదు, వాడు బతకాలి. మేడం వీడు బతకడు, లేదు, ఏదో ఒకటి చేయండి, ఎంత ఖర్చైనా ప్రభా, ఏది కావాలన్నా పర్ల అని అంటే, డాక్టర్కి ఆ తల్లికి జరిగిన సంభాషణలో కొన్ని పేపర్ల మీద సంతకం పెట్టిన తర్వాత డాక్టర్ గారు ఆపరేషన్ చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఆపరేషన్ అయిపోయింది. ఆపరేషన్ అయిపోయిన 2 నెలలకి ఆయన స్పృహ రావడానికి ఇంజెక్షన్ ఇచ్చాడు. అది 18వ జన్మదినపు రోజు. లెగవంగానే, బాబు ఈరోజు నీ పుట్టినరోజు అనంటే, అవునా డాక్టర్, మా మమ్మీ నాకు గిఫ్ట్ ఇస్తానంది. ఏమన్నా ఇచ్చిందా అంటే, అప్పుడు ఒక కవర్ ఇచ్చాడు. మళ్ళీ చెక్ ఇచ్చిందా, మళ్ళీ డబ్బులే ఇచ్చిందా, ఎవడికి కావాలి సార్, మా మమ్మీ ఏముందో తెలుసా, ఎవడు ఇవ్వనటువంటి బహుమానం ఇస్తానంది అని కాగితం చింపాడు. లోన చెక్కు లేదు, డబ్బులు లేవు, ఒక ఉత్తరం ఉన్నది. ఈ ఉత్తరంలో ఏముంటుంది? ఆ ఉత్తరం చదవడం మొదలు పెట్టాడు ప్రియమైన బాబుకి. ఈరోజు ఈ ఉత్తరం చదువుతున్నాడు, నాకు చాలా సంతోషంగా ఉంది, హ్యాపీ బర్త్డే బాబు, బాబు నా కోరిక ఇది, ఈరోజు నువ్వు ఈ ఉత్తరం చదవాలని. బాగానే ఉందిలే, ఇంతకీ నువ్వు ఇచ్చే నా బహుమానం ఏంటి అని మనసులో అనుకున్నాడు. బాబు నీకు మాట చెప్పాను గుర్తుందా, సంవత్సరం క్రితం వచ్చే సంవత్సరం పుట్టినరోజుకి బహుశా ఎవరు ఇవ్వలేనటువంటి బహుమానం ఇస్తానని ఇచ్చేశాను బాబు, దేవుడు నాకు ఆ కృపను చూపించాడు అందుకే ఇవ్వగలిగాను. ఇంతకీ నీకు ఇచ్చిన బహుమానం ఏంటో అడుగుతావేమో. 2 నెలల క్రితం డాక్టర్ గారు అన్నారు, నువ్వు ఇంకా బతకవని, నీ గుండెకాయ పూర్తిగా పాడైపోయిందని, ఏ ఇంజెక్షన్ ఇచ్చినా, ఏ మంది ఇచ్చినా, ఏ టానిక్ ఇచ్చినా ఇక పనిచేయదని. డాక్టర్ ఒకే ఒక మాట అన్నాడు, నువ్వు బతకాలంటే నీకు ఒక కొత్త గుండెకాయ ఇవ్వాలని. డాక్టర్ అదేంటి అంట? అవునమ్మా, ఎవరిస్తారమ్మా గుండెకాయ, లేకపోతే ఎవడు బతుకుతాడు, ఎవడు బతకలేడు కదా. సరే డాక్టర్ ఒక పని చేస్తారా, నా గుండెకాయ నా కొడుకు ఇస్తారా. అదేంటమ్మా, నువ్వు చచ్చిపోతావు కదా. పర్లేదు, నేను చచ్చిపోయినా పర్లేదు, నా కొడుకు బతుకుండాలి, నా గుండెకాయ వాడికి ఇవ్వ అని అడిగాను. డాక్టర్ కొన్ని పేపర్ల మీద సంతకం పెట్టమన్నాడు, పెట్టాను. డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నాడు, ఈ కొద్దిసేపట్లో నేను కళ్ళు మూసుకుంటాను. బాబు 18వ జన్మదినాన్న ఈ ఉత్తరం చదువుతున్నావంటే నా గుండెకాయ నీలో ఉంది, అందుకే నువ్వు చదువుతున్నావు. ఆ తల్లి గుండెకాయనిచ్చి బ్రతికిచ్చింది ఆ బాబుని. మన గుండెకాయ కూడా పాడైపోయింది, పాపంతో పాడైపోయింది,
రకరకాలైనటువంటి దురాలోచనలతో పాడైపోయినాయి. ఈ గుండెకాయని బాగు చేసేది ఈ లోకంలో ఇక ఏదీ లేదు. అందుకనే యేసయ్య ఏమన్నాడు తెలుసా, నీ గుండెకాయ బాగు చేయడానికి రాలేదు, నేను కొత్త గుండెకాయ ఇవ్వడానికి వచ్చాను, అది నా గుండెకాయ అన్నాడు. ఆయన గుండెకాయ ఇవ్వడానికి ఈ లోకంలోకి వచ్చాడు కాబట్టి ఆయన జన్మదినాన్ని మనం గడుపుకుంటున్నాం, అదే క్రిస్మస్. ఆయన తన కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఎంతమంది అయితే విశ్వసిస్తారో దేవుడు వాడికి నిత్య జీవాన్ని ఇస్తాడంట, ఎంతమంది అయితే నిరాకరిస్తారో వారు నాశనానికి నడిపించబడతారంట. ఈ రాత్రి స్పష్టంగా ఈ మాట మిమ్మల్ని అడగాలని ఇష్టపడుతున్నాను. యేసయ్య గురించి మీకు తెలిసి ఉండొచ్చు, క్రిస్మస్ వర్తమానం చాలాసార్లు మీరు విని ఉండొచ్చు, కానీ ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పండి, యేసు ప్రభువుని మీరు సొంత రక్షకుడిగా అంగీకరించారా? యేసు ప్రభువుని మీరు స్వీకరిస్తే మీ జీవితం మారుతుంది అనేటువంటి వార్తని సువార్త అని అంటారు. యేసు ప్రభు పుట్టినప్పుడు ఆ వర్తమానం ఇద్దరికి అందించారు. ఆ ఇద్దరు ప్రపంచానికి నమూనాగా ఉంటున్నారు. ఎవరు ఆ ఇద్దరు అంటారేమో, ఒక పక్కన గొల్లలు, ఇంకొక పక్కన జ్ఞానులు. గొల్లలు జ్ఞానులు వాళ్ళిద్దరిని పెడితే చాలు ప్రపంచాన్ని పెట్టినట్లే. ఏ అంటారేమో, ఈ ప్రపంచంలో రెండే రెండు జాతుల వాళ్ళు, అయితే చదువు ఉన్నవాళ్ళు, లేకపోతే చదువు లేని వాళ్ళు. చదువు లేని వాళ్ళు గొల్లలు, చదువు ఉన్నవాళ్ళు జ్ఞానులు. ఈ ప్రపంచంలో మనుషులంతా రెండే రకాలు, అయితే డబ్బున్నవాళ్ళు, లేకపోతే డబ్బు లేని వాళ్ళు. గొల్లలు డబ్బు లేని వాళ్ళు, జ్ఞానులు డబ్బు ఉన్నటువంటి వాళ్ళు. ఈ ప్రపంచంలో మనుషులంతా రెండే రెండు రకాలు, ఒక రకం చర్చికి వెళ్ళేవాళ్ళు, ఇంకొక రకం చర్చికి వెళ్ళని వాళ్ళు. గొల్లలు చర్చికి వెళ్ళేవాళ్ళు, జ్ఞానులు చర్చికి వెళ్ళని వాళ్ళు. ప్రతి ఒక్కడికి ఆ వర్తమానం అందించారు. ఈ రాత్రి మీకు కూడా అందిస్తున్నాం. అయితే వాళ్ళిద్దరూ సంతోషంగా ఆ క్రిస్మస్లో ఎందుకు ఉండగలిగారు తెలుసా? దేవదూత వెళ్ళి గొల్లలకు చెప్పారు, తార వెళ్ళి జ్ఞానులకి చెప్పారు. ఎవరికి ఎలా చెప్పితే అర్థమవుతుందో దేవుడికి తెలుసు. గొల్లలు బుర్రలేనోళ్ళు, వాళ్ళకి పూర్తి సమాచారం అందించాలి. జ్ఞానులు బుర్ర కలిగిన వాళ్ళు, ఎక్కువ మాట్లాడకూడదు. వాళ్ళకి పూర్తి సమాచారం, వీరికి ఒక సూచన, వీరికి మాటలు వాళ్ళకి సూచన. మాటకు విధేయత చూపించి వెళ్ళారు గొల్లలు, సూచనకు విధేయత చూపించి వెళ్ళారు జ్ఞానులు. వాళ్ళు యేసయ్యను చూడగలిగారు. అయితే మీరు ఈ మాటలు వింటున్నప్పుడు మరి దానికి మీరు స్పందించగలుగుతున్నారా? దానికి విధేయత చూపించడానికి ఇష్టపడుతున్నారా? అదే సమాచారం ఇంకొక ఇద్దరు కూడా ఇచ్చారు. ఎవరు ఆ ఇద్దరు అంటారేమో, శాస్త్రులు. యేసయ్య బెత్లెహేములో పుట్టాడని దారి చూపించింది వాళ్లే, కానీ వాళ్ళు వెళ్ళారా? వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు తెలుసా? మేము శాస్త్రులము, పసికోనను చూడటానికి మేము వెళ్ళేదేంటి? మేము పట్టణంలో ఉండేవాళ్ళం, పల్లెటూరు వెళ్ళేదేంటి? మేము కోటలో ఉండేవాళ్ళం, పాకలోకి వెళ్ళటం ఏంటి అని వాళ్ళు దారి చూపించారు, కానీ వెళ్ళలేదు. మీలో కొంతమంది ఏసీ దగ్గరికి వెళ్ళమంటే అనే మాటలు ఏమంటే నాకు తెలుసు, అది బడుగు వర్గాల వాళ్ళ కులంరా, వాళ్ళు పేదవాళ్ళరా, వాళ్ళు పేటలో ఉండేవాళ్ళరా. ఆ మాటతో ఈ రాత్రి నువ్వు ఏసీని కాదంటే శాస్త్రులకు ఏమైందో, నీ పరిస్థితి కూడా అదే. వాళ్ళు తెలుసు వెళ్ళాలని, కానీ బయట ప్రజలు ఏమనుకుంటారో అనే గర్వంతో వాళ్ళు వదిలిపాడేశారు. రెండో వ్యక్తి ఎవరో తెలుసా? హేరోదు. హేరోదికి అటు శాస్త్రీయమైనటువంటి నివేదిక ఉంది తార వచ్చిందని, ఈ పక్కన ఆయనకి ఇంకో పక్కన ఆయన ప్రవచనాత్మకంగా లేఖనాల నుంచి సూచన ఉన్నది. 500 సంవత్సరాల ముందే మీకా గ్రంథంలో ఎఫ్రతా అనే ప్రాంతంలో పుట్టాడని అన్ని రకాలైన సమాచారాలు ఉన్న ఏసే దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడలేదు. ఎందుకో తెలుసా? ఏసై దేవుడు అని తెలుసా? ఆయనకి అంగీకరించడానికి దమ్ము లేదు. ఏసైని అంగీకరిస్తే తన సీటు కోల్పోతాననే బాధ. మీలో కొంతమంది ఏసైని అంగీకరిస్తే సినిమాలు మానేయలేమో, ఏసైని అంగీకరిస్తే బాయ్ ఫ్రెండ్ని గర్ల్ ఫ్రెండ్ని వదిలేయలేమో, ఏసైని అంగీకరిస్తే మందు వదిలేయలేమో, ఏసైని వదిలే ఏదైనా పట్టుకుంటే కనుక నేను ఈ లోకంలో ఉన్నటువంటి దరిద్రమైన సంబంధాలను వదిలేయలేమో, దాన్ని వదలలేక యేసు ప్రభుని వదిలేసే వాళ్ళు ఉంటారు. హేరోదు కూడా చేసింది అదే. తన సీటును వదులుకోలేక ఏసైని లేపేద్దాం అని అనుకున్నాడు. ఇంకొక మూడో వ్యక్తి కూడా ఉన్నా, ఇది ఇంకా దారుణమైన వ్యక్తి. యేసు ప్రభు ఏ సత్రములో పుట్టాడు, ఏ సత్రపు పశువుల పాకలో పుట్టాడు, ఆ యజమానుడి దగ్గరికి వెళ్ళి అడిగితే వాడు ఏమంటాడు తెలుసా? మా ఇంట్లోనే పుట్టాడు, కానీ నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకో తెలుసా? చాలా బిజీ, నేను నా వ్యాపారాన్ని వదులుకోలేను. మనలో కొంతమందికి దేవుడికి టైం లేదు. సీరియల్స్కి టైం ఉంటుంది, సినిమాలకి టైం ఉంటుంది, మందు కొట్టడానికి టైం ఉంటుంది, రోడ్డు మీద షికార్లు తిరగడానికి టైం ఉంటుంది, కబుర్లు ఆడుకోవడానికి టైం ఉంటుంది, బట్ వీ డోంట్ హ్యావ్ టైం ఫర్ గాడ్. దేవుడికి ఇవ్వడానికి టైం లేదు.
టైం లేదు కాబట్టి ఆయన అవకాశాన్ని జారవిడుచుకున్నాడు. ఈ రాత్రి మిమ్మల్ని అడుగుతున్నాను, యేసయ్య మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెడతానికి ఇష్టపడ్డాడు ఆయన. ఆయన అందుకే ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన జన్మించినటువంటి ఆ దినం మనకెప్పుడు సుదినమవుతుంది తెలుసా? యేసు ప్రభువులు బెత్లహేములో పుట్టాడని బుడగ ఊదితే కాదు, యేసు ప్రభు బెత్లహేములో పుట్టాడని కేకు కోస్తే కాదు, యేసు ప్రభు బెత్లహేములో పుట్టాడని టపాకాలు ఇసిరితే కాదు, యేసు ప్రభు బెత్లహేములో పుట్టాడని కోడు కోసుకొని కొత్త బట్టలు వేసుకుంటే కాదు, యేసయ్య నా హృదయంలోకి వచ్చాడు అని చెప్పగలిగితే. యేసయ్య ఎవరి హృదయంలోకైనా వస్తాడు. ఆయన పుట్టింది 5-star హోటల్లో కాదు, రాజుగారి కోటలో కాదు, పవిత్రమైన పరిశుద్ధమైన స్థానంలో కాదు, పుట్టింది పశువుల పాకలో. పేడ ఉంటుంది, దోమలుంటాయి, గడ్డి ఉంటుంది, వాటి మధ్యన పుట్టి ఆయన చెప్తున్న సమాచారం ఒకటే, నీ జీవితం ఎంత దరిద్రమైందా అయినా నాకు అవకాశం ఇస్తే నిన్ను హృదయంలోకి వస్తానని. యేసయ్య ఈ రాత్రి నా హృదయంలోకి రా అన్ను అనగలుగుతావా? ఒకప్పుడు నేను తాగుబోతిని, మత్తు ఇంజెక్షన్లకు బానిస. ఒక రాత్రి నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను రైలు పట్టాల పక్కనుండి. నా మిత్రుడు నన్ను ఆపి నాకు యేసు ప్రభు గురించి పరిచయం చేశాడు. అరే చచ్చిపోతే నీకేమొస్తుందిరా అని వాడిని ఇదే అడిగాను, అరే దేవుడు ప్రేమ కలిగిన వాడైతే నన్ను వదిలేడురా, కానీ దేవుడు పవిత్రత కలిగిన వాడు, నన్ను తాకలేడు. తప్పుగా అర్థం చేసుకుంటున్నావురా, దేవుడు ప్రేమ కలిగిన వాడు, పవిత్రుడు కూడా, రెండు ఉన్నాయిరా ఆయనకి. రెండు ఉంటే ఎలాగరా అంటే, వాడు ఒక చిన్న విషయం చెప్పాడు. ఒక చిన్న బాబుని దగ్గరికి ఏడ్చుకుంటూ వచ్చాడు అనుకో, ఎందుకు ఏడుస్తున్నావురా అంటే, వాడు ఇంకో బాబుని చూపించాడు నన్ను కొట్టాడు అంటాడు. పిల్లలకు ఉన్న తత్వం ఏంటి తెలుసా? పోనీలేరంటే ఊరుకోరు, చాక్లెట్ ఇస్తానంటే ఊరుకోరు, ఎత్తుకుంటే ఊరుకోరు, వాడిని కొట్టాలి. అయితే వాడిని కొడితే వాడు ఏడుస్తాడు, వీడు ఏడుపు మానేస్తాడు. కానీ నా మిత్రుడు నన్ను అడిగాడు, అరే నీ తెలివి ఉపయోగించి ఇద్దరూ నవ్వుకుంటూ వెళ్ళిపోవడానికి ఏమన్నా పద్ధతి చెప్తావా అన్నాడు. చెప్తాను రా అన్నా. ఏంట్రా అన్నాడు, వాడిని పిలుస్తా, రే ఇట్రా రా అని. వాడు భయం భయంగా వస్తాడు, కన్ను కొడతాను, అడిగి నాలికి బయట కూపిస్తాను, ఆ తర్వాత వాడి మీద నా చెయ్యి పెట్టి దబా దబా 2 సార్లు గుద్దుతాను. వాడు నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. వెనక్కి తిరిగి ఒకవేళ మాట్లాడితే ఏమంటాడు తెలుసా? పిచ్చోడా నాకు తగలలేదురా అంటాడు. వీడు ఏడ్చేవాడు ఉన్నట్లుండి కళ్ళు తుడుచుకుంటాడు, అమ్మయ్యా నా కచ్చి తీరింది అని. ఇది వీడేడు నవ్వు, వాడు నవ్వేది అది. అది నేను చెప్పాను. అప్పుడు నేనే వాడేమన్నాడు తెలుసా? అరే నేను ఇంకో ప్రశ్న అడుగుతానరా, ఈ సన్నివేశంలో ఏడ్చేవాడు ఎవడైనా ఉంటాడా అంటే, ఆ ఉంటాడు రా అన్నాను నేను. ఎవడ్రా? నేనే. ఏ నన్ను నేనే కొట్టుకున్నాను కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. యేసయ్య సిలువుమే చేసింది అదేరా. ఆయన పవిత్రత కోరింది నీ మీద దెబ్బ పడాలని, ఆయన ప్రేమ కోరింది ఆ దెబ్బ నీ మీద పడకూడదని. అందుకే తన్ను తాను కొట్టుకున్నాడు రా ఆయన, తన్ను తాను కొట్టుకున్నాడు. ప్రేమ పవిత్రత ముద్దు పెట్టుకున్న కల్వరి సిలువ మీద మనల్ని విమోచించడానికి ఆయన మన మీద ప్రేమను అంత అద్భుతంగా చూపించగలిగాడు. ఆ ప్రేమను మన హృదయంలోకి ఆహ్వానించిన దినం సుదినం. అది నిజమైనటువంటి క్రిస్మస్. ఈ రాత్రి యేసయ్య నా హృదయంలోకి రండి అని మీరు చెప్పడానికి ఇష్టపడుతున్నారా? యేసయ్య నా పాపం నుంచి నన్ను విమోచించండి అని అడగడానికి ఇష్టపడుతున్నారా? దాటలేని అగాధాన్ని దాటించడానికి వచ్చింది యేసయ్య. పాడైపోయిన గుండెకాయని తీసి తన గుండెకాయని మనలో పెట్టడానికి వచ్చినటువంటి వాడు యేసయ్య. అనంతమైన షరతులు లేనటువంటి ప్రేమ చూపించిన వాడు యేసయ్య. మనకు బదులుగా ప్రాణం పెట్టి పాపము నుంచి విమోచించిన వాడు యేసయ్య. ఇవన్నీ మన జీవితంలో నెరవేరుతాయి ఎప్పుడైతే తెలుసా, మన హృదయంలో యేసయ్యకి చోటు ఇవ్వగలిగినప్పుడే. ఈ రాత్రి యేసయ్య నా హృదయంలోకి రండి అని చెప్పడానికి మీరు ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నట్లయితే మనం ప్రార్థన చేద్దాం. తలవంచండి, కళ్ళు మూసుకోండి. తలవంచండి, కళ్ళు మూసుకోండి. కొన్ని నిమిషాలు మనం మౌనంగా ఉందాం. వినినటువంటి కొద్ది మాటలైనా మీ హృదయంలో కాస్త అర్థమయ్యేటట్లు చేసుకోండి. యేసయ్య మన కోసం చేసినటువంటి ఆ గొప్ప త్యాగం ఒక్కసారి ఆలోచించండి. అనంత లోకములో, పవిత్ర లోకములో, పరలోకములో వసించేటువంటి మహానుభావుడు ఆయన, సర్వవ్యామి సర్వశక్తిమంతుడు ఆయన. అయితే ఆయన ఆ అగాధాన్ని దాటి ఈ లోకములో అడుగు పెడతానికి ఇష్టపడ్డాడు. పాపపు లోకములో అడుగు పెట్టాడు. సర్వవ్యామి ఒక చిన్న గుడిసిలో ఉండడానికి ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా? మనల్ని విమోచించడానికి. అంతేకాదు, ఆ అగాధాన్ని దాటించగలిగేవాడు ఆయన ఒక్కడే.
ఆయన చేతుల్లో మనం ఉంటే ఈ లోకములో ఆయన ప్రేమ నుంచి మనల్ని ఎడబాటు వాడు ఎవడు లేడు. ఆ ప్రేమ నీకు కావాలా? అయితే యేసయ్య ఈ మాట అంటున్నాడు, హృదయం అనే ద్వారం దగ్గర నిలబడి తలుపు తట్టుచు ఉన్నా, నా స్వరం ఎవరైనా విని తలుపు తీస్తే నేను లోనకు వస్తా. ఈ మాటలు కొన్ని వందల సార్లు మీరు వినుంటారు, కానీ ఈ రాత్రి ఒకవేళ నీ హృదయానికి తాకినట్లు అనిపిస్తే, ఒకవేళ ఈ రాత్రి ఈ మాట నీకోసం అని అనిపించినట్లయితే, ప్లీజ్ ప్లీజ్ దయచేసి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నా, ఈ అవకాశాన్ని జారబెడుచుకోవద్దు. యేసయ్య నా హృదయంలోకి రండి. మీరు మీ ప్రేమను మాటల్లో వర్ణించలేం, కానీ మేము అనుభవించాలని ఆశపడుచున్నాను. యేసయ్య నీ ప్రేమను ఈ రాత్రి నేను అనుభవించాలి ప్రభా. నాకున్న ఒంటరితనం, నాకున్నటువంటి భయం, నాకున్నటువంటి పాపపు భారం, నాకున్నటువంటి జబ్బు, నాకున్నటువంటి కష్టం, నాకున్నటువంటి నష్టం, నా మీద ఉన్నటువంటి శాపం, ఇవన్నీ పోవాలంటే ఒకటే ఒక మార్గం, నువ్వు నా జీవితంలోకి రావాలి. యేసయ్య ఈ రాత్రి నా హృదయంలోకి రావా. ఈ రాత్రి నీ ప్రేమను నేను రుచించాలి. మనస్ఫూర్తిగా అడగండి, యేసయ్య నా హృదయంలోకి రండి అని. ఆయన మీ హృదయంలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి ఆ ప్రేమను బట్టి బ్రతిమలాడుతున్నాను నేను. ప్రేమ బలవంతం చేయదు, ప్రేమ బ్రతిమలాడుతే, ప్రేమ ఆశతో ఎదురు చూస్తుంది, ప్రేమ నిరాశపడి చేర్చి కాదు. ఆ ప్రేమతో ఈ రాత్రి నేను ఆహ్వానిస్తున్నాను. యేసయ్య నీకు కావాలా? యేసయ్య నీ హృదయంలోకి రమ్మని అడగటానికి ఇష్టపడుతున్నావా? నీ పాత గుండెకాయని తీసి యేసయ్యతో, యేసయ్యా నీ క్రొత్త గుండెకాయనాలో పెట్టవా అని అడుగుతావా? ఈ రాత్రి నువ్వు అడగటానికి ఇష్టపడుతున్నట్లయితే ప్రార్థన చెయ్యి, నోరు తెరిసి ఆయనతో చెప్పు, యేసయ్యా నా హృదయంలోకి రా, నా జీవితాన్ని మార్చు. యేసయ్యా పశువులు పాక కంటే దరిద్రమైనటువంటి కంపు కొట్టే జీవితం నాది ప్రభా, పేడతో ఉన్నది ప్రభా నా జీవితం, పనికి మాలింది ప్రభా నా జీవితం, నువ్వు వస్తే నా జీవితం పవిత్రమవుతుంది ప్రభా, నా గుండెకాయని నువ్వు తీసి కొత్త గుండెకాయనివ్వు ప్రభా, నూతన జీవితాన్ని నాకు ప్రసాదించు ప్రభా. మీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వడానికి ఇష్టమైతేనే లేవండి. యేసయ్య నా పాపాన్ని క్షమించు అని అడగడానికి ఇష్టమైతేనే లేవండి. నా పాత గుండెను తీసి నూతన హృదయాన్ని నాకు ఇవ్వండి అని అడగటానికి ఇష్టమైతేనే లేవండి. మీ పాపపు జీవితం, మలిన జీవితం మారాలి, శాపగ్రస్తమైన స్థితుల్లోంచి బయటికి రావాలని ఆశ ఉంటే, అది యేసయ్య ఒక్కడికే సాధ్యమని నమ్ముతుంటే అలాంటి వాళ్ళు లేచి నిలబడండి. ఇంకొక మాట కూడా చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. యేసయ్య నిత్య లోకాన్ని, పరలోకాన్ని విడిచి ఈ భూలోకంలోకి రావడానికి ఇష్టపడ్డాడు. ఆయన మన కోసం చనిపోవడానికి వచ్చాడు. ఆయన ఈ లోకంలో ఎవడు జీవించినా జీవితం కొనసాగించడానికి ప్రయత్నం చేస్తారు, కానీ యేసయ్య ఈ లోకంలోకి మనకి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆయన చనిపోవడానికి వచ్చాడు. ఆయన అంత గొప్ప దేవాతి దేవుడు, అంత గొప్ప రక్షకుణ్ణి. ఈ రాత్రి నీ హృదయంలోకి స్వీకరించడానికి నువ్వు ఇష్టపడుతున్నట్లయితే, అలాంటి విశ్వాసాన్ని చూపిస్తున్నట్లయితే, ఆ ప్రేమ కావాలని తప్పిస్తున్నట్లయితే, నేను ఇక్కడికి రమ్మంది స్వస్థత కోసం కాదు, ఇక్కడికి రమ్మంది మీ జీవితం మారటానికి, మీరు యేసు ప్రభుని అంగీకరించడానికి. చాలా స్పష్టంగా చెప్తున్నాను ఈ మాట, మీరు ఇక్కడికి వచ్చింది మీ జీవితంలో మార్పు కావాలని, యేసయ్యని మీ హృదయంలోకి అంగీకరించాలని. అది మీ యొక్క ఇష్టమైతే, మీ హృదయంలో ఉన్నటువంటి కోరిక అదే అయితే, నేను ఒక చిన్న మాట చెప్తాను వినండి, తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. బైబిల్లో ఈ మాట ఉన్నది, మీరు గనక మీ పాపాలు ఒప్పుకుంటే నేను నమ్మదగిన వాణ్ణి, నీతిమంతుణ్ణి, మీ పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. మనం పాపం ఒప్పుకుంటేనే ఆయన క్షమిస్తాడు, పవిత్రులుగా చేస్తాడు. ఎంత చక్కటి మాట ఆలోచించండి. బైబిల్లో ఇంకొక మాట ఉంది, మీ హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే మీరు రక్షింపబడతారని. ఈ రాత్రి మీరు ఆ పని చేయాలి. యేసయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నీకు వందనాలు. యేసయ్యా నన్ను ప్రేమించి ఈ భూలోకంలోకి మనిషిగా నువ్వు వచ్చావు. యేసయ్యా నన్ను ప్రేమించి నా పాపాన్ని నీ మీద వేసుకొని సిలువు మీద శిక్షను అనుభవించి రక్తాన్ని కార్చి నా కోసం చనిపోయావు. యేసయ్యా నా పాపాన్ని క్షమించు ప్రభా, నా జీవితాన్ని
పవిత్రపరచు ప్రభా. నీ రక్తములో నన్ను శుద్ధునిగా చెయ్యి ప్రభా. యేసయ్యా, నా హృదయాన్ని తెరుస్తున్నాను. మీరు రండి, నిత్య జీవాన్ని, శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని నాకు అనుగ్రహించు. ఈనాటి నుంచి నీ సాక్షిగా, నీ బిడ్డగా జీవించటానికి శక్తిని, కృపను అనుగ్రహించండి. ఈ ప్రార్థన విన్నందుకు మీకు వందనాలు. యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాను, ఆమేన్. అలాగే ఉండండి, ప్రార్థన చేస్తాం. మా దేవా, మా ప్రభా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన, గుడివాడ ఈ ప్రాంతాన్ని నువ్వు కరుణించావు, కృప చూపించావు. ఈ బిడ్డలతో ప్రభా నువ్వు మాట్లాడావు ప్రభా. నువ్వు వాళ్ళని ప్రేమిస్తున్నావని, నీ ప్రేమకు చిహ్నంగా ప్రభా, నీ ప్రేమకు రుజువుగా ప్రభా, మా పాపాన్ని నీ మీద వేసుకొని, మా శాపాన్ని మీ మీద వేసుకొని, మా కోసం చనిపోవడానికి ఈ భూలోకములకు అడుగు పెట్టిన ఆ దినాన్ని ప్రభా జ్ఞాపకం చేసుకోవడానికి, మాకిచ్చిన ఈ మంచి తరుణానికై మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎంతమంది అయితే ప్రభా నీ ప్రేమని ఆహ్వానించడానికి, నాయన నువ్వు చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని స్వీకరించడానికి తమ గుండెను తెరిచి నిన్ను ఆహ్వానించడానికి ఇష్టపడ్డారు, వారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ముందుకు నడిచి వచ్చినటువంటి ఈ బిడ్డల్ని బట్టి పరలోకంలో గొప్ప ఆనందం ఉన్నది ప్రభా. ఇది నీ కార్యము, ఇట్స్ యువర్ వర్క్ ఓ లార్డ్. ఇది నీ కార్యం. నీకు వందనాలు, నీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇలాంటి పరిస్థితుల్లో వాక్యం అందిస్తుంటే ప్రభా, నీ కృపలో వీరు రక్షించబడాలని, నీ కృపలో ప్రభా నీ ప్రేమను వీళ్ళు పొందాలని ప్రభా, నువ్వు చేసినటువంటి ఈ గొప్ప కార్యానికే నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇట్స్ యువర్ వర్క్, ఇది నీ కార్యం ప్రభా. ఇట్స్ యువర్ వర్క్, ఇది నీ కార్యం ప్రభా. ఈ బిడ్డలను ప్రభా అన్ని రకాలైనటువంటి రుగ్మతల నుంచి, అన్ని రకాలైనటువంటి శాపాల నుంచి, అన్ని రకాలైనటువంటి బంధకాల నుంచి ఇప్పుడే మీరు విడుదల కలిగించమని అడుచున్న యేసు నామములో ప్రభా వారికి విడుదల అనుగ్రహించండి ప్రభా. నీ ఆత్మలో వాళ్ళకి స్వేచ్ఛనివ్వండి ప్రభా. నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా జీవించటానికి నీ ఆత్మ కార్యము వారిలో జరిగించావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈనాటి నుంచి వాళ్ళు జీవించగలటకు కృపను అనుగ్రహించమని, ఈ మంచి సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసే నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంత మెసేజ్ ఇచ్చిన వారు నా సంఘంలోనికి రావడం నాకు ఆశీర్వాదకరంగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా వారికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ ప్రత్యేకమైన సమయంలో మనం చివరిగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మన మధ్యలో దైవజనులు రెవరెండ్ సజ్జ బర్నబాసయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తూ ఉండగా, దైవజనులు బిషప్ జాషువయ్య గారు వచ్చి ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అత్యంత ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, శ్రేష్టమైన ఉన్నతమైన దివ్యనామానికి మా హృదయపూర్వక కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. నీ ప్రేమ అపారం. నీ దాసులు సెలవిచ్చినట్లుగా ఓ చిన్న గోతిలోనికి సముద్రపు నీళ్లను తోడిపోయడానికి ప్రయత్నిస్తే ఎలా సాధ్యం కాదో, అలాగే నీ ప్రేమను ఎంతగా తోడినా, ఎంతగా ప్రభా ఎంతమంది జీవితాల్లో పోసినా అది తరగని ప్రేమ అనే సత్యాన్ని మీరు తెలియజేసినందుకు స్తోత్రం. ఆ తరగని ప్రేమతో నీవు మమ్మల్ని ప్రేమించావు. బలహీనులమైన మమ్మలను ప్రేమించావు. భక్తిహీనులమైన మమ్మలను ప్రేమించావు. పాపులమైన మమ్ములను ప్రేమించావు. శత్రువులమైన మమ్ములను ప్రేమించావు. నీ ప్రేమతో మా గుండెలను అద్భుతమైన రీతిలో మీరు తాకారు. చెడిపోయిన మా యొక్క గుండెల స్థానంలో మీ గుండెను మాకిచ్చి మమ్ములను తిరిగి మనుష్యులుగా నిలబెట్టడానికి మీరు ఇష్టపడ్డారు. అందుకే నీకు స్తుతులు అర్పిస్తున్నాం. దయగలిగిన తండ్రి, మీరు ఈ లోకంలోనికి రాకపోతే మానవ జాతి, అలాగే మేమంతా నరకానికి వెళ్ళిపోవడానికి తప్ప మరి ఎందుకు కూడా పనికిరాం. కానీ నువ్వు మమ్మల్ని ప్రేమించావు. మేము నరకానికి వెళ్ళడం నువ్వు ఇష్టపడలేదు. తప్పు చేసింది మేము అయినా శిక్షను అనుభవించడానికి, నరకమును అనుభవించడానికి నువ్వు ఇష్టపడకుండా
మా స్థానంలో నీవు శిక్షను అనుభవించి మమ్మలను నరకపు యాతన నుండి తప్పించడానికి నీవు ఇష్టపడి సిలువలో బలియాగమై నీ అమూల్యమైనటువంటి రక్షణను మానవ జాతి కొరకు అందించినందుకు నిన్ను ఎంతగానో స్తుతిస్తున్నాం. నీవు దిగి రాకపోతే నీవు ప్రభువా మేము అనుభవించినటువంటి ఆ దయనీయమైనటువంటి పరిస్థితులన్నిటినీ కూడా నీవు స్వీకరించి ఉండకపోతే మాకు విమోచన దక్కేది కాదు. నీవు చూపిన ప్రేమంతటి కొరకు మరొక్కసారి మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ ప్రేమను ఈ రాత్రి వేళ అద్భుతంగా వివరించి మీ దాసుని ద్వారా మా అందరికీ వెల్లడి చేశారు. పాపపు అగాధాన్ని దాటించగలిగిన ఏకైక రక్షకుడవు నీవు తప్ప, నీకున్న ప్రేమ తప్ప మరొకటి ఏదీ లేదు అనే విషయాన్ని నొక్కి చెప్పారు తండ్రి. దీనిని స్వీకరించిన బిడ్డలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఇంకా అనేక మంది ప్రభువా దీనికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వారిలోని కాఠిన్యాన్ని తొలగించి వేసి నీ ప్రేమతో వారి హృదయాలను తాకి వారి హృదయములో మీరు స్థానాన్ని ఆక్రమించుకొని నిత్యత్వానికి వారిని నడిపించమని మీ పాదాల దగ్గర వేడుకుంటున్నాం. ప్రయాసతో, వ్యయముతో, సమర్పణతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ దాసుడు ఇదా డేవిడ్ రాజు గారిని బట్టి, వారి యొక్క కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి నీకు స్తోత్రం. వారి ప్రయాసకు తగినటువంటి అద్భుతమైన ఫలితాన్ని ప్రసాదించి అనేక మందిని నీ రాజ్యానికి సిద్ధపరిచే ఈ ప్రక్రియలో మరింత అభిషేకముతో ఉపయోగించుకునమని వేడుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకం చేసుకుని మీరు పదే పదే వారిని పలకరిస్తూ ఈ రాత్రి సందేశాన్ని మరలా మరలా తిరిగి వారికి జ్ఞప్తి చేస్తూ వారిని సన్మార్గవర్తనులుగా మార్చమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, సందేశం అందించిన నీ దాసుడు ఎడ్వర్డ్ విలియం గారిని బట్టి నీకు వందనాలు. నీ కొరకు మరింత శక్తివంతమైన పాత్రగా, నీ మహిమార్థమైనటువంటి గొప్ప సాధనంగా మీరు మరింతగా వినియోగించుకోమని, అందుకు తగిన ఆరోగ్యాన్ని, శక్తిని, ఆత్మీయ బలాన్ని మీరు అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ దీవెనతో నింపండి. మీరిచ్చిన అనువైన వాతావరణాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, మా ప్రాంతము పైనుండి, ఈ ప్రాంతాలలో నుండి తుఫాను యొక్క ప్రభావాన్ని మీరు వైదొలగింపచేశారు అని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. రైతాంగానికి కానీ మరెవరికి కానీ ఏ విధమైన నష్టము వాటిల్లకుండా మా ప్రాంత ప్రజల యొక్క దోషాలను పరిహరించి కనికరించి నీ కృపలో నడిపించాలి అని కోరుకుంటున్నాం. మీ దీవెనతో నింపండి, ఆశీర్వదించండి. మా ప్రాంతాలకు మీ రక్షణ సువార్తను మరింత శక్తివంతమైన రీతిలో అందించడం ద్వారా అనేకుల హృదయాలలో మీ అద్భుతమైన కార్యాన్ని జరిగింపచేసి ముందుకు సాగింపచేయండి. యేసు ప్రశస్తమైన ఉన్నత నామం పేరట ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాస్తవం ఇక్కడ కూడిన మనందరికీ, మరి విశేషముగా ఎడ్వర్డ్ విలియమ్స్ గారికి ఇంత గొప్ప సందేశం వినడానికి అవకాశం ఏర్పాటు చేసిన ఈ దాసుడు రెవరెండ్ డాక్టర్ ఇదా డేవిడ్ రాజు గారికి, కుడి వచ్చిన మాకును లోకులను పరిశుద్ధులందరికీ తోడైండి, కాపాడునుగాక. ఆమేన్. అందరికీ ప్రత్యేకంగా వందనాలు. మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.